డిస్కస్ చేయడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మేము నా ప్రభా నేర్చుకున్నటువంటి విషయాలను నా తండ్రి డిస్కస్ చేయడానికి పరిశుద్ధాత్మడా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. మేము ఏమైతే విన్నామో, ఏమైతే గ్రహించామో మరలా నెమరు వేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్య ప్రకారం జీవించాలని నా తండ్రి, వాక్య ప్రకారం మా జీవితాలు మేము కట్టుకోవాలని మీరు ఇష్టపడుతుంటున్నారు. సంఘం గురించి నా తండ్రి అనేక విషయాలు మీరు మాకు బోధించి ఉంటున్నారు తండ్రి, వాటన్నిటిని నెమరు వేసే కృపను మీకు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సెషన్లో నా తండ్రి పరిశుద్ధాత్మన మీ స్వాధీనంలో నా తండ్రి ఉంచుకొని నడిపించండి. ఎవరెవరైతే సిద్ధపాటు కలిగిన తండ్రి ఇప్పుడు మాట్లాడబోతుంటున్నారో వారు కావలసినటువంటి నా తండ్రి మాటలు శక్తి కృపను మీరు అనుగ్రహించండి. మాట్లాడుచున్నది మేము కాదు కానీ పరిశుద్ధాత్మన మీరే వారిలో ఉండి మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. క్లుప్తంగా అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. అనేక విషయాలు, నూతనమైన విషయాలు మేము గ్రహించడానికి కృపను దయచేయండి. దినదినము నా తండ్రి మేము ఉన్న పాటు నుండకుండా నా తండ్రి దాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ యొక్క సెషన్ అంతా మీ చేతులకి సమర్పించుకుంటున్నాను. ఆత్మ స్వాధీనము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని తండ్రి. ఆమేన్. దేవనామానికి మహిమ కలను గాక. అందరికి తెలిసిన రీతిగా గత సెషన్ లో మనము 3 సెషన్స్ ని మనము రివిజన్ చేయడం జరిగింది. వాటన్నిటిని మరొకసారి నెమరు వేయడం జరిగింది, ధ్యానించడం జరిగింది. ఈ యొక్క దినం పరిశుద్ధాత్మని నడిపిస్తే ఆయన బోధించిన ప్రకారము పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలో మనం ముందుకు కొనసాగుదాం. ఆల్మోస్ట్ దేవుని చిత్తం అయితే 10 సెషన్స్ వరకైనా మనం కంప్లీట్ చేద్దాం. స్వాధీనంలో మనం ముందుకు నడిపించబడదాం. 18 అయితే ఈ యొక్క దినం సెషన్ 4 నుండి మనం స్టార్ట్ చేయబోతున్నాం. వాస్తవానికి సెషన్ 4 సిస్టర్ సిద్ధపడి ఉన్నారు వారు తెలియజేసిన రీతిగా, బట్ వారు రాలేకున్నారు కాబట్టి మనం ఈ యొక్క సమయంలో సిద్ధపాటు కలిగినటువంటి సెషన్స్ని ఎవరెవరైతే సిద్ధపాటు కలిగారో ఆ సెషన్స్ ని మనము డిస్కస్ చేద్దాం ప్రభు సన్నిధిలో. మన మధ్యలో రవలి సిస్టర్ సిద్ధపడి ఉన్నారు 5th సెషన్ గురించి, కాబట్టి వారు ఈ యొక్క సెషన్ ని ఆత్మస్వాధీనంలో పరిశుద్ధాత్ముడు వారికి నేర్పించినటువంటి విషయాలు, ఆ యొక్క సెషన్ ద్వారా వారు బలపడ్డటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మనతో పంచుకోవాలని ఇష్టపడుతుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం 5th సెషన్ ని మనం డిస్కస్ చేద్దాం. 4th సెషన్ ని ప్రభుచిత్తం అయితే మనము సిస్టర్ జాయిన్ అయిన తర్వాత మేబీ నెట్వర్క్ ఇష్యూ ద్వారా జాయిన్ అవ్వలేదేమో మేబీ, లేకపోతే దేవుని చిత్తం అయితే మరొకసారి మనం వాటిని ధ్యానిద్దాం. దీవెనా సిస్టర్, మీరు సిద్ధపడి ఉన్నారా సిస్టర్? ప్రైజ్ లార్డ్ సిస్టర్, సిద్ధపడ్డారు. 4th సెషన్ దీవెనా సిస్టర్ అంట, సిద్ధపడ్డారా సిస్టర్ మీరు? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి సిస్టర్. సో నేనేం నేర్చుకున్నానో నేను తెలియజేస్తాను ఈ యొక్క 4th సెషన్ లో. సో ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క 4th సెషన్ లో నేను ఏం నేర్చుకున్నానంటే, మొట్టమొదటిగా గాడ్ మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించాడు. సో దేవుని యొక్క ప్లాన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా, సో వై వి దే ఆర్ క్రియేటెడ్. సో వి నీడ్ టు ప్రైజ్ టు గాడ్. సో దేవుడు అంటే ఒక 4th సెషన్ లో మెయిన్ గా నేను ఏం నేర్చుకున్నానంటే, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు. సో అంటే, సో మనము దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలనేసి నేర్చుకున్నాను. అదే విధంగా ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన పోలికగా మనము ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాను.
అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ద్వారా యొక్క సంఘమైనటువంటి మనము ఏ విధమైనటువంటి వర్క్ చేయాలి ఆయన యొక్క సన్నిధిలో. సో ఎక్కడ ఉన్నా కూడా ఆయన యొక్క పనిలో ముందు ఉండాలనేసి కూడా ఈ యొక్క సెషన్లో నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అంటే దేవుని పని ఉన్నప్పుడు అంటే ఏదో మందిరం వరకే అని కాదు, కానీ సో ఎటు ఉన్నా కూడా సో యొక్క దేవుని సన్నిధిలో మనం వాడబడాలి. అయితే ఒక పీటర్ని అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభుల వారు, యొక్క పేతురు అనే బండ పైన నా యొక్క సంఘాన్ని కడతాను అనేసి అని అంటాడు. అంటే ఇక ఇక్కడ రాయి అంటే ఎవరు అంటే దేవుడు అనేసి నేర్చుకున్నాను. కాబట్టి ఆ యొక్క రాయి పైన మనము కట్టబడాలి అనేసి కూడా నేర్చుకున్నాను సిస్టర్. తర్వాత ఏంటంటే యొక్క సాటన్ కి ముందు మనము ప్లేస్ ఇవ్వద్దు. సో మనం ధైర్యం కలిగి ఉండాలి, దేవుని మనం కలిగి ఉన్నామని. కాబట్టి ఫస్ట్ అంటే ఈ యొక్క ఫోర్త్ సెషన్ లో ఇంట్రడక్షన్ లో నేను ఇది నేర్చుకున్నాను. అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఈగోస్ ఉండకూడదు. సో గాడ్ లో మనం ఉండాలి. సో దేవుని మనం ప్రేమించే వ్యక్తులు ఉండాలి. సో దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడంటే ఒక పర్పస్ ని మనం ఆయన మనం ప్రేజింగ్ చేయాలి, ఆయన సన్నిధిలో మనం ఆయన పోలికగా ఉండాలి. సో సంఘంలో ఉన్నటువంటి మనము ఏ విధమైనటువంటి వర్క్ చేయాలంటే ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనము పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. సో క్రీస్తు అనే బండ పైన మనము కట్టబడాలి. ఎప్పుడైతే ఒక బండ పైన కట్టబడతామో మనం స్థిరంగా ఉంటామనేసి నేర్చుకున్నాను. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన సన్నిధిలో ఏమి కూడా నిలవలేవు. సో గాడ్ వేటినైతే జయించాడో మనం అవి జయించగలం అనే ఒక పాయింట్ పైనుండి కూడా నేర్చుకున్నాను సిస్టర్. అంటే ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో అంటే క్రీస్తు కలిగినటువంటి ఆ యొక్క విజయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఆ విధమైనటువంటి పవర్ ని గాడ్ మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు జయించగలుగుతాం. చాలా మంది అంటారు కదా అంటే ఇవి నా వల్ల కాదు అనేసి. ఎగ్జాంపుల్ గా ఒక ఎవరికైనా దయ్యం పట్టింది అనుకోండి, అయితే ఎప్పుడైతే ఆ విధంగా మనం వాటిని అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వాటిని గద్దించాడు, కాబట్టి ఆ విధమైనటువంటి పవర్ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అంటే ఎగ్జాంపుల్ గా అంటే అర్థమైంది అనమాట. అంటే క్రీస్తు ఏ విధమైనటువంటి విజయాన్ని కలిగి ఉన్నాడో సో దేవుడు మనకి కూడా ఆ విధమైనటువంటి జయ జీవితం ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఏవి కూడా నిలవలేవు. సో వాటిని జయించగలిగే శక్తి మనకి ఇచ్చాడు. కాబట్టి అలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలి, కానీ నిరీక్షణ లేనటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు అనేసి నేర్చుకున్నాను. కాబట్టి మరణానికి మనం ఎప్పుడు కూడా భయపడొద్దన్నది కూడా ఈ సెషన్ లో నేర్చుకున్నాను. అయితే పరిశుద్ధులు సెకండ్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలి. సో దేవునితో సహవాసం కలిగి ఉండాలనేసి నేర్చుకున్నాను. సో దేవుడు ఏది చేసినా పవిత్రంగా చేశాడు కాబట్టి సో మనం అందులో ఫుల్ఫిల్ చేసే వ్యక్తులుగా ఉండాలి. సో గాడ్ మనకు చేయడానికి ఒక పర్పస్ ఉంటుంది. కాబట్టి ఇందులో అదే విధంగా సువార్తికుల నిమిత్తము, అపోస్తులుల నిమిత్తము, కాపర్ల నిమిత్తమై కూడా ఇందులో నేర్చుకున్నాను. సో గాడ్ కూడా స్పెషల్ జీవితాన్ని మనకి ఇచ్చాడు, ఇచ్చి మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి సో వి కెన్ ఎగ్జాంపుల్ గా మోషే నిమిత్తం ఇందులో తెలియజేస్తారు. ఎలా అంటే మోషే అంటాడు కదా మోషే ఇలా నడిపించు అన్నప్పుడు ప్రభా నేను నత్తివాడను అనేసి ఈ విధంగా తను ఒక రీజన్ చెప్తా ఉంటున్నాడు. కానీ సో విఆర్ నాట్ లైక్ దట్. సో మోషే వల్ల మనం ఉండకుండా అంటే వాడు ఒక పర్పస్ ఇచ్చాడు కాబట్టి సో మనం వాటిని జయించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఏదైనా కానీ సంపూర్ణం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. సో దేవుని సన్నిధిలో మనం రీజన్స్ చెప్పే వ్యక్తులుగా ఉండొద్దు అనేసి అంటే మోషే ఎలాగైతే తెలియజేశాడో అలా కాకుండా ఎప్పుడైతే మనం దేవుని మాట్లాడటమో సో దేవుడు ముందు నడిపిస్తాడు. కాబట్టి ఏదైనా మనం ముందడుగు వేసే వ్యక్తులుగా ఉండాలనేసి కూడా ఈ యొక్క సెషన్లో నేర్చుకున్నాను. అంటే నాకు మాట్లాడడం రాదు, సో ఇంత ఎంతమంది ఉన్నారు అంటే భయపడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. పిరికి గల ఆత్మని దేవుడు మనకి ఇయ్యలేడు. కాబట్టి మనము ఏదైనా సరే కానీ దేవుని సన్నిధిలో ముందడుగు వేయాలి. సో మనం రీజన్స్ చెప్పే వ్యక్తులుగా ఉండకూడదు అని కూడా ఈ యొక్క సెషన్లో నేర్చుకున్నాను సిస్టర్. ఇక మోషే యొక్క రీజన్ చూసినప్పుడు చాలా బలపడ్డాను నేను కూడా. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలా నాకు రాదు, ఇంతమంది ఉన్నారు, లీడింగ్ రాదని ఈ విధంగా నేను కూడా చెప్పేదాన్ని. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సెషన్ని విన్నానో నేను అవును కదా దేవుడు ఇంత ఇలా నడిపించాడు కాబట్టి సో దేవుడు నా యొక్క పర్పస్లో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి ఏదైనా ధైర్యంగా ముందుకు అడుగు వేయాలనేసి ఈ విధంగా నేర్చుకున్నాను సిస్టర్. టోటల్గా ఈ యొక్క సెషన్లో నేను
ఆయన యొక్క సన్నిధిలో ముందుండాలి మనము. సో క్రీస్తుని బండ పైన మనం కట్టబడాలనేసి దేవుడు సృజించిన, అంటే మనకు ఎందుకు క్రియేట్ చేశాడంటే ఒక పర్పస్ ఉంది. సో ఆ పర్పస్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి ఈగోస్ కానీ ఎలా ఉండకూడదు. సో అందరి మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఆయన యొక్క సన్నిధిలో ఏవి కూడా నిలవలేవు కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే జయించాడో మనం కూడా జయించే ఆ యొక్క కెపాసిటీ, ఆ యొక్క పవర్ మనకు దేవుడు పెట్టాడు కాబట్టి సో వీ కెన్ ప్రొసీడ్. సో అలా మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆయన యొక్క సన్నిధిలో ఎలాంటి రీజన్స్ చెప్పొద్దని టోటల్ గా ఈ యొక్క సెషన్ లో నేను నేర్చుకున్నాను సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్. మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఏమైతున్నాయో వాటన్నిటినీ క్లుప్తంగా తెలియచేశారు. నిజమే కదండి, మనకి ఏదైనా పని అప్పచెప్తే మనం ఎలా ఫీల్ అవుతామంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా మనం ఫీల్ అవ్వద్దు, కానీ ఒక రెస్పాన్సిబుల్ గా మనం ఫీల్ అవ్వాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క పర్పస్ ఏంటంటే ఇదంతా మనం ఎప్పుడైతే చిన్న చిన్నగా మనము చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటామో దేవుడు పెద్ద వాటిని ఇస్తాడని వాక్యంలో ఉంటుంది. చిన్న దాంట్లోనే మనం నమ్మకంగా లేనట్లయితే పెద్ద వాటిని దేవుడు అప్పచెప్పడు. చూడండి, ఎవరైనా మినిస్ట్రీ స్టార్ట్ చేసే టైంలో ఏ దైవ సేవకునైనా మీరు కన్సల్ట్ అవ్వండి, లేకపోతే వాళ్ళ జీవితాన్ని మీరు పరిశీలించండి. డైరెక్ట్ గా మైక్ పట్టుకొని స్టేజ్ మీద నిలబడ్డ దైవ సేవకులు ఎవరూ ఉండరండి. ఎలా అంటే చిన్నగా చర్చ్ లో వాటన్నిటిని క్లీన్ చేస్తూ శుభ్రపరుస్తూ ఇలా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ గా ఎదిగిన వాళ్ళే ఉంటారు. కానీ డైరెక్ట్ దేవుడు హయ్యర్ అథారిటీని, హయ్యర్ పొజిషన్ ఎప్పుడు ఇవ్వడు ఆయన. అంటే ఆయన పరిశీలిస్తాడు మనల్ని. ఎందుకు అంటే మనము ఆ సంపూర్ణతలోకి నడిపించబడాలని. సో సిస్టర్ తెలియజేశారు, మోషే ఏం చేశాడు, అనేక రీజన్స్ చెప్పాడు, అది ప్రభా ఇది ప్రభా అలా ఇలా అని చెప్పాడు. బట్ మనం కూడా మన జీవితంలో గమనించండి, ఎన్నో రీజన్స్ చెప్తా ఉంటాం. ఏదైనా చెప్పాలంటే నాకు చేత కాదు, నాకు ఇది సరిపోదు, నాకు అంత స్తోమత లేదు, నా ఎబిలిటీ ఇది కాదు, లేకపోతే నేను తగిన వ్యక్తిని కాదు అని ఈ విధంగా మనలో ఉన్న బలహీనతలను చూసి వాటిపైన మనం మొగ్గు చూపుతా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అవును అసంపూర్ణత ఉండొచ్చు కానీ ఆయన స్టిల్ ఇంకా జీసస్ ఇంకా ఎందుకు రావట్లేదంటే నీవు నేను మనము సంపూర్ణతలోకి నడిపించబడాలని. సో పరిశుద్ధులమైనటువంటి మనము, అంటే మనల్ని బట్టి మనం పరిశుద్ధులం కాదు కానీ క్రీస్తుని బట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. సో మనము సంపూర్ణతలోకి నడిపించబడాలని ఆయన మనకి ఒక్కొక్క పనిగా ఒక్కొక్క దాంట్లో ఆ వాటన్నిటిని మనకు అప్పచెప్తూ వచ్చారు. సో మనకు ఒక పర్పస్, మనం మనల్ని కలుగ చేయడానికి ఒక పర్పస్ ఉందని మనం తెలుసుకున్నాం. సో ఈరోజు నీకు నాకు లోకంలో ఉండి మన పనులు మనం చేసుకోవడం కాదు కానీ సో మన పట్ల దేవుడుకున్నటువంటి ఉద్దేశం ఏంటి. సో చూడండి, సింపుల్ గా చెప్పాలంటే ఇఫ్ ఇన్ కేస్ మనం క్రీస్తు రాకడ ఇప్పుడే వచ్చింది అనుకోండి, ఈ క్షణం అంది, మనం అందరం ఎత్తబడతాం. అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు మనల్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే, ఎగ్జాంపుల్ రవలి సిస్టరు, లేకపోతే ధనుష్ బ్రదరు, తనుష్ బ్రదరు, మనీష్ అన్నే ఎవరో ఒకరు, మీరు ఎన్ని ఆత్మలను సంపాదించారు, లేకపోతే మీరు నా గురించి ఎంత పరిచర్య చేశారు ఏంటి అని వీటన్నిటినీ అడిగే కంటే ముందు మొట్టమొదటిగా ఒక ప్రశ్న అడుగుతాడు దేవుడు మనల్ని అందరినీ. అదేంటంటే, నువ్వు ఎన్ని ఆత్మలను కట్టావు, ఎన్ని సంఘాలను కట్టావు, లేకపోతే లోకంలో నువ్వు నా గురించి ఎంత ప్రయాసపడి ఏం చేసావని అడగడు. ఇవన్నీ అడుగుతాడు, బట్ ఇవన్నీ సెకండరీ. కానీ ప్రైమరీగా దేవుడు మొట్టమొదటిగా మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నేను నీకు ఒక పర్పస్గా ఒక పర్పస్తో లోకానికి పంపించాను, దాన్ని ఫుల్ఫిల్ చేసావా అని అడుగుతాడు. ఇంకా ఇన్కంప్లీట్నెస్ ఉంది ప్రభువా, ఇంకా కొన్ని కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పడానికి వీల్లేదు. బికాస్ దేవుడు మనకు ఒక పర్పస్తో లోకానికి పంపించాడు కాబట్టి వాటన్నిటినీ, అంటే ఇవన్నీ కూడా ఎస్ ఇంపార్టెంట్, చర్చ్లు పెద్ద పెద్ద చర్చ్లు సంఘాలు స్థాపించాలి అవన్నీ ఓకే, బట్ ప్రైమరీగా దేవుడు మనల్ని పిలిచిన పర్పస్, మనల్ని ఒక అసైన్మెంట్ ఇచ్చి దేవుడు లోకాన్ని పంపించాడు, ఒక పర్పస్తో పంపించాడు.
ఆ పర్పస్ ని నువ్వు ఫుల్ఫిల్ చేసావా లేదా అని అడుగుతాడు. నీ జీవితం నీ గురించి నువ్వు ఎంత వాడుకున్నావా అని అడగడు ఆయన ఫస్ట్. నువ్వు ఎంత ఉపయోగించావు, ఎంత ఎంజాయ్ చేసావు, ఎంత శ్రమ పడ్డావు. హీ వోంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రతి దాంట్లో ఓదారుస్తున్నాడు. కాబట్టి వాటన్నిటిని అడగడు నువ్వు ఎంత శ్రమ పడ్డావు. కానీ ఇవన్నీ అడుగుతాడు సెకండరీ, కానీ ప్రైమరీగా నేను పంపించిన పర్పస్ నువ్వు ఫుల్ఫిల్ చేసావా లేదా అని అడుగుతాడు. సో వ్యక్తిగతంగా ఈరోజు ప్రభు మనందరితో దర్శిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక మాట చెప్తున్నాడు ప్రభు మనతో, నిన్ను ఈ లోకానికి ఒక పర్పస్తో పంపించాను, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తున్నావా, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు జీవిస్తున్నావా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనల్ని పంపించిన పర్పస్ ఏమైందో ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, అందరికి ఒకే పర్పస్ ఉండదు. లోకానికి పంపించాడంటే కొంతమంది చూడండి శిష్యుల్ని, 12 మందిని శిష్యులు ఏర్పరచుకున్న వాళ్ళని అందరినీ అపోస్తులుగా అభిషేకించాడు. బట్ చర్చ్ బిల్డ్ అయిన తర్వాత కొందరిని అపోస్తులుగా, కొందరిని పరిచారకులుగా, కొందరిని టీచర్స్గా, కొందరిని పాస్టర్స్గా ఈ విధంగా చేశాడు. అంటే వాళ్ళ వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారిని ఆ విధంగా దేవుడు డివైడ్ చేసి, అంటే డివైడ్ ఇన్ ద సెన్స్ బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అయినప్పటికీ కూడా వారిని ఏం చేశాడంటే అన్ని పనులు ఒకరే చేయలేరు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్పచెప్పాడు. సో ఈరోజు నీ పర్పస్ ఏంటి, లోకానికి రావడానికి గల పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీగా మనకు దేవుడిచ్చిన అసైన్మెంట్ ఏదో మనం గుర్తించాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఎస్ సెషన్స్ డిస్కస్ చేస్తున్నాం ఓకే, బట్ పరిశుద్ధాత్మను నడిపించే విధంగా మనం ముందుకు కొనసాగదామని తెలియజేసిన రీతిగా మనం ముందుకు కొనసాగదాం. సో చూడండి, ప్రైమరీగా దేవుడు నిన్ను నన్ను లోకానికి పంపించిన పర్పస్ ఏంటి అది మనం గ్రహించగలగాలి. ఒకవేళ మేబీ మీకు తెలియకపోవచ్చు, దేవుడు నన్ను పంపించినటువంటి పర్పస్ నాకు తెలియదు సిస్టర్, ఇది వరకే నేను ఉన్నాను, ఫ్యామిలీలో ఉన్నాను, మంచిగా ఉన్నాను, చదువుకున్నాను, ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే మినిస్ట్రీలో ఉంటున్నాను, దైవ సేవకులు చెప్పిన పని నమ్మకంగా చేస్తున్నాను, బట్ నాకు నా పర్పస్ ఏంటో తెలియట్లేదు అని మీరు కొందరు అనుకోవచ్చు. బట్ మీరు కొందరికి తెలిసి ఉండొచ్చు దేవుడు నాకు ఈ పర్పస్తో పంపించాడు అని కొందరు గ్రహిస్తారు, గుర్తెరుగుతారు, కొందరికి తెలియకపోవచ్చు. సో తెలియనటువంటి వారు వాక్యం దగ్గరికి వెళ్ళి చదవండి, ప్రేయర్ చేయండి, దేవా వాట్ ఈస్ ద పర్పస్, నువ్వు నన్ను పిలిచిన పర్పస్ ఏంటి, నువ్వు నన్ను పిలవడానికి గల కారణం ఏంటి, లోకానికి వచ్చాను వెళ్ళిపోతున్నాను అందరి వల్ల. మనం నిన్న ఒక మంచి మాట మనం నేర్చుకున్నాం, అబ్రహాం వచ్చాడు దేవుడి కొరకు పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా ఏర్పరచబడ్డాడు. ఎందుకంటే దేవుడు పిలిచిన ప్రకారం ఆయన వచ్చాడు, జీవించాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా పిలువబడ్డాం, వస్తున్నాం, వచ్చాం, చర్చ్కి వెళ్తున్నాం, జీవిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నో, ఆయనకి మనకి వ్యత్యాసం చాలా ఉంది, అబ్రహాంకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. సో హీబ్రూ 11వ అధ్యాయంలో మనం గమనిస్తే చివరి వచనాల్లో పాత నిబంధన భక్తులు మనం లేకుండా సంపూర్ణులు కాలేరు అని రాయబడి ఉంటది 39-40 వచనాల్లో. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, వాళ్ళు వచ్చారు, జీవించారు, పిలువబడ్డారు, పిలుపు ప్రకారం లోబడి వచ్చారు, జీవించారు, వెళ్ళిపోయారు లోకానికి, లోకాన్ని విడిచిపెట్టి. ఈరోజు నీవు కూడా నేను కూడా అటువంటి భక్తి చేస్తే క్రీస్తు వచ్చిన పర్పస్, ఆయన ఫుల్ఫిల్ చేసినటువంటి దానికి ఒక అర్థం లేనట్టే. కాబట్టి గమనించండి, క్రీస్తు వచ్చాడు అంటే సర్వ సంపదలు అవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు, వాటి అన్నిటిని ఎంజాయ్ చేయడానికి ఆ ఎటర్నల్ లైఫ్ మనకి ఇచ్చాడు నిన్నటి దినం మనం నేర్చుకున్నాం. అంటే క్రీస్తు వచ్చిన పర్పస్ ని మనం కలిగి ఉన్నాం, కాబట్టి వారి వలె మనం జీవించడానికి వీలు లేదు. అంటే క్రీస్తు సిలువలో చేసినటువంటి ప్రతిది కూడా, ప్రయాస పడ్డ ప్రతిది కూడా అది వ్యర్థమైపోతుంది మనం ఆ ప్రకారమే జీవిస్తే. కాబట్టి ఈరోజు డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్రభు మనకు తెలియచేసిన విషయాలు, నో యువర్ పర్పస్, వాట్ ఈస్ అసైన్మెంట్ గాడ్ గివెన్ టు యూ, దేవుడు మనకిచ్చినటువంటి అసైన్మెంట్ ఏంటి, మనల్ని పిలిచిన పర్పస్ ఏంటి. చర్చ్గా ఉంటున్నాం బట్ వ్యక్తిగతంగా నీకు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు.
ఫైండ్ అవుట్ దట్ ప్రభు సన్నిధి తెలియదా, తెలియకపోతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ఆ ప్రకారం దేవుణ్ణి అడగండి. హోలీ స్పిరిట్ వాటి అన్నిటిని మీకు తెలియచేస్తారు, తెలియచేసిన రీతిగా మీరు ముందుకు కొనసాగండి. సో దాన్ని ప్రైమరీగా అడుగుతాడు, కానీ మీరు ఎన్ని సంఘాలు కట్టారు ఇవన్నీ సెకండరీ క్వశ్చన్స్. కానీ ప్రైమరీగా మనకు పంపించిన పర్పస్ కంప్లీట్ చేసామా లేదనేది దేవుడు అడుగుతాడు. సో వాటన్నిటిని మనం గుర్తు పెట్టుకోవాలి. చదువుకుంటున్నాం, ఉంటున్నాం, తింటున్నాం, నో, క్రిస్టియన్ లైఫ్ దీంతో ఎండ్ అవ్వకూడదు. నీ జీవితం, నా జీవితం దీంతో ముగించబడకూడదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సో గుర్తుంచుకోండి, ప్రభు మనల్ని పంపించిన పర్పస్ మనం ఫుల్ఫిల్ చేయాలి, ఖచ్చితంగా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఈరోజు ఒక్కరున్నా, ఈ యొక్క టీంలో ఇద్దరున్నా, ఫ్యూ మెంబర్స్ ఉన్నా, నో ప్రాబ్లం అట్ ఆల్. బట్ ఒక్కరు బలపడ్డా అనేకుల్ని బలపరచగలరు కాబట్టి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబడ్డది. సో దీని యొక్క పర్పస్ కూడా అదే, ఈ యొక్క గూగుల్ మీట్ యొక్క పర్పస్. చాలా మందికి సువార్త చెప్పొచ్చు, కొందరు కూడా సువార్త చెప్పొచ్చు. జీసస్ అల్లానే చేశారని మనం చాలా క్లాసెస్ లో మనకు బోధిస్తూ వచ్చారు దైవ సేవకులు. బట్ ఏంటంటే, ఒక్కరు సిద్ధపడ్డా, ఒక్కరు బిల్డ్ అయినా అనేకుల్ని బిల్డ్ చేయగలరు. సో వ్యక్తిగతంగా మనము బిల్డ్ అవ్వాలి. మనము బిల్డ్ అవ్వాలంటే మన పర్పస్ ఫస్ట్ ప్రైమరీగా తెలుసుకోవాలి. సో ఈరోజు నీకు నాకు మనకి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, నో యువర్ పర్పస్. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు చర్చ్గా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అసలు చర్చ్గా నువ్వు ఎందుకు పిలువబడుతున్నావు, ఒక క్రైస్తవుడివి, క్రైస్తవురాలిగా ఎందుకు పిలువబడుతున్నావు. పిలువబడుతున్నావు అంటే ఒక పర్పస్ ఉంది. వేరే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు పిలువబడట్లేరు కదా. నీవు, నేను, మనమే పిలువబడుతుంటున్నాం. వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్? సో ప్లీజ్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రైమరీ థింగ్. ఒక క్రిస్టియన్ గా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రైమరీగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది, చాలా బేసిక్ విషయం. మన పర్పస్ ని మనం తెలుసుకోవాలి, ఎందుకు పిలువబడ్డాం, వై, వాట్ ఈస్ ద రీజన్. ఒక ఆన్సర్ చదివితే మనం ఎలా చదువుతాం దాన్ని, ఎందుకు చదవాలి, ఇది నా జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఫర్దర్ గా ప్రాక్టికల్ గా దీని ద్వారా మనం ఏమైనా నేర్చుకోగలుగుతామా లేదా అని ఆలోచిస్తాం. సో ఎప్పుడు కూడా నేను స్టడీ పరంగా థింక్ చేస్తున్న సందర్భంలో ఒక ఆన్సర్ థియరీ నేర్చుకుంటున్నానంటే, ఇది నాకు ఎక్కడైనా ఉపయోగపడుతుందా ఫర్దర్ గా, ఇది ఎందుకు నేర్చుకోవాలి నేను అన్న రీతిగానే నేను థింక్ చేస్తాను. ఎలక్ట్రిసిటీ ఇస్ ద, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్పగలను, ఎలక్ట్రిసిటీ కంటితో నేను చూడలేను దాన్ని, ఎలా ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్ అనేది. బట్ మనము అక్కడ ఉన్నటువంటి ఆ లైటింగ్ అవుట్పుట్ రిజల్ట్ ని బట్టి చెప్పగలం, అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పగలం. సో ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఎందుకు మనం నేర్చుకుంటున్నాం అనే ఒక క్వశ్చన్, వై, వాట్, వెన్, ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పర్పస్ ని మనం తెలుసుకోవాలని ప్రభు హోలీ స్పిరిట్ మనకు తెలియజేస్తున్నాం. సో అదే విధంగా సిస్టర్ తెలియచేశారు, ఆయన పోలికగా మనం చేయబడ్డాం. సో మనకిచ్చిన పర్పస్, మనకు దేవుడిచ్చినటువంటి వర్క్ ని ఫుల్ఫిల్ చేయాలి అని మనం నేర్చుకున్నాం. సో ఎందుకు అంటే, క్రీస్తు అన్నిటినీ జయించాడు కాబట్టి సంఘం కూడా అన్నిటినీ జయించగలదని మనం నేర్చుకుంటున్నాం. సో వీ హ్యావ్ దట్ పవర్, వీ హ్యావ్ దట్ అథారిటీ అని మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సిస్టర్, మీరు నేర్చుకున్నటువంటి విషయాలు, అనేక విషయాలు మీరు మాకు తెలియచేసినందుకు దేవునికి మహిమ కళ్ళను గాక. రియల్ గా చాలా చక్కగా తెలియచేశారు. నైస్, సూపర్, థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. సో ఈ యొక్క సమయంలో మరి ఒక్కరు నెక్స్ట్ సెషన్ ని, ఫిఫ్త్ సెషన్ ని మనం డిస్కస్ చేద్దాం. మన మధ్యలో ఉన్న రవళి సిస్టర్ వారు సిద్ధపడ్డారు ఆత్మ ప్రేరకంతో. సో వారు నేర్చుకున్నటువంటి విషయాలు మనతో పంచుకుంటారు కాబట్టి ముందున్న సమయాన్ని సిస్టర్ నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఒక ఫిఫ్త్ సెషన్ లో మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని యొక్క పరిచర్యలో ఆత్మీయులైన వారు ఎవరైతే తప్పిపోతారో వారి పట్ల మనకు బాధ్యత ఉండాలి, వారిని మళ్ళీ మనం దేవుళ్ళకి నడిపించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. అదేవిధంగా దేవుడి ప్రేమ తెలుసుకున్న మనము మౌనంగా ఉండకూడదు, ఆ యొక్క ప్రేమని మనం ప్రకటించే వారిగా ఉండాలి, సువార్త చేసేవారిగా ఉండాలి అనేసి ఒక రెండు విషయాలు ఫిఫ్త్ సెషన్లో నేను నేర్చుకున్నాను. ఏంటి అంటే, మొదటిగా దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు, ఆయన ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో మనలో నివసిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానమైన తర్వాత ఆయన తిరిగి వెళ్ళేప్పుడు చెప్పారు,
వేరొక ఆదరణకర్తని మీకు పంపిస్తాను అని. ఆయన ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టలేదు. అంటే పాత నిబంధన కాలంలో ఒక్కొక్కసారి వారిలోకి వచ్చి వెళ్ళేవాడు. కొత్త నిబంధనలో ఆయన మనిషి రూపంలో మనతో పాటు ఉన్నారు. ఇంకా తర్వాత ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళేప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనలోనే నివసిస్తున్నారు. ఏ రోజు కూడా మనల్ని అనాథలుగా దేవుడు విడవలేదు. అదేవిధంగా సంఘమైన మనలో ఉండి, అంటే నీలో నాలోనే దేవుడు ఉండి పని చేస్తున్నారు. ఆయన ఏదైనా పని చేయాలి అంటే సంఘమైన మనల్నే ఆయన వాడుకుంటాడు. మన ద్వారానే అనేక కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు అనేసి నేర్చుకున్నాను. అదేవిధంగా మనం పరిశుద్ధాత్మకు నివాసమై ఉన్నాము అనే విషయాన్ని నేర్చుకున్నాను. మొదటిగా మనం ఏంటి అంటే సంఘంగా కూడడం అనేది మానకూడదు. అపోస్తల కాలంలో వాళ్ళంతా సంఘంగా కూడి దేవుని ఆరాధించినట్టు, స్తుతించినట్టు, అనేక అద్భుతాలు చేసినట్టు మనం చూసాము. సో ఇప్పుడు మనం కూడా సంఘంగా కూడడం ఎప్పటికీ మానకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నాము. అదేవిధంగా ఎవరైతే తప్పిపోతారో వారి పట్ల బాధ్యత మనం కలిగి ఉండాలి. తిరిగి వారిని వదిలేయకూడదు. ఇప్పుడు ఒకవేళ మన ఇంటిలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఊరికైనా వదిలేయం కదా, వారికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చూస్తాము, వారికి హెల్ప్ చేస్తాము. అదేవిధంగా ఒక ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మనకు బాధ్యత కలిగి ఉండాలి అనేసి నేర్చుకున్నాము. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను నిజంగా తెలుసుకుంటామో, ఆయన ప్రేమ ఎటువంటిదో ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం ఎప్పటికీ మౌనంగా ఉండలేము. ఆయన యొక్క సువార్త చేసేవారిగా ఉంటాము. మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చేవారిగా ఉంటాము. ఆయన ప్రేమ మనం నిజంగా తెలుసుకున్నప్పుడు, ఒకవేళ దేవుడి నుంచి తప్పిపోతున్నాము అంటే ఆయన ప్రేమ నిజంగా మనం తెలుసుకోలేదు అని అర్థం అనేసి ఆ యొక్క దినాన నేర్చుకున్నాను. మనమైతే దేవుని ప్రేమ చేత రక్షించబడ్డాము. ఇప్పుడు చూసినట్టయితే మనకంటే గొప్పవారు అనేకులు ఉన్నారు, వారికి సత్యం తెలియదు. బట్ మనల్ని అయితే దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున మనం రక్షించాడు. సో ఈ యొక్క రక్షణని మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. దేవుడి కోసం మనం పనిచేసేవారిగా ఉండాలి. ఏ ప్రణాళికతో అయితే దేవుడు మనల్ని ఈ యొక్క సృష్టిలో ఉంచారో మనము దానిలో నడిచేవారిగా, దాన్ని నెరవేర్చేవారిగా ఉండాలనేసి నేర్చుకున్నాము. అదేవిధంగా ఎటువంటి మేలులు అయితే మనం పొందుకున్నామో దేవుని దగ్గర నుంచి, ఒక మేలును కూడా మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయన మహిమార్థమే మనం జీవించాలి. ఆయనకు మహిమ తెచ్చేవారిగా మన జీవితాలు ఉండాలి. ఆయనను ప్రకటించేవారిగా మనం ముందుకెళ్ళాలనేసి నేర్చుకున్నాము. కొన్ని సందర్భాల్లో మనం విడిచిపెట్టినా కానీ దేవుడు విడవడు. ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మనమే దేవుడికి దూరంగా వెళ్ళిపోతామేమో పరిస్థితులను బట్టి. కానీ ఏ రోజు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టదు. తల్లి విడిచినా కానీ ఆ దేవుడు మాత్రం విడవడు అనేసి వాక్యం సెలవిస్తుంది కదా, అది నిజమై ఉంది. దేవుడు తన అరచేతిలో మనల్ని చెక్కుని ఉన్నాడు. ఏ దినాన కూడా, ఏ క్షణాన కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే స్థితిలో లేడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సో ఆ ప్రేమను ఇతరులకి చెప్పేవారిగా మనం ఉండాలనేసి నేర్చుకున్నాను. అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను మనము అనుభవించాలి. వాటిని అంటే కరెక్ట్గా మనం తెలుసుకొని వాటిని అనుభవించి ఇతరులకు చెప్పాలి, ఇతరులతో పంచుకోవాలి, వాటిని సర్వ సృష్టికి కూడా మనం ప్రచురం చేయాలి అనేసి నేర్చుకున్నాను. దేవుడి సన్నిధిలో మనం పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనేసి మనం చిన్నగా చూడకూడదు. కానీ ప్రభు సన్నిధిలో ఎటువంటి పని అయినా, మందిరం మూడవడం కావచ్చు, క్లీనింగ్ చేయడం కావచ్చు, ఏదైనా సరే మనం ఇష్టముతో ఉత్సాహంతో దేవుడి సన్నిధిలో పరిచర్య చేసేవారిగా మనం ముందుకెళ్ళాలి అనేసి నేర్చుకున్నాను. అదేవిధంగా క్రీస్తు అనే బండ మీద మన యొక్క ఆత్మీయ పునాదిని మనం వేసుకోవాలి. ఎన్నటికీ ఆ యొక్క పునాది నుంచి మనం తొలగిపోయే వారిగా ఉండకూడదు. ఒక స్థిరమైన జీవితం మనం కలిగి ఉండాలి అనేసి నేర్చుకున్నాను. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని, మన ఈ జీవితం మనది కాదు కానీ దేవుడు ఇచ్చారు. ఆయన తన స్వరక్తం పెట్టి, ప్రాణం పెట్టి మనని కొని ఉన్నారు. సో ఈ జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. దేవుడికి అప్పచెప్పి, దేవా నువ్వు ఏ విధంగా నడిపిస్తావో, నువ్వు ఏ ఉద్దేశాలతో నన్ను ఈ యొక్క భూమిపైన నువ్వు సృష్టించావో వాటిని నెరవేర్చు, ఆ విధంగా నన్ను నడిపించు అనేసి
మనల్ని మనం సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకునే వారిగా ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా మనము ఈ సత్యాన్ని తెలుసుకున్న మనము ఎంతో ధన్యులము. ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నందమూరి బాలకృష్ణ గారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడారో దాన్ని బట్టి చెప్పారు. అంత గొప్పవారు వాళ్ళు, ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు అయినప్పటికీ వారికి సత్యం అనేది తెలీదు, ఏది నిజం అనేది వాళ్ళు గ్రహించే స్థితిలో లేరు. బట్ మనమైతే ఇంత తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ, ఈ విధంగా మనం ఉన్నప్పటికీ మనం సత్యాన్ని తెలుసుకునే వారం అంటే వారందరికీ అంటే మనం ఎంతో ధన్యులము, మనం ఎంతో గొప్పవారమై ఉన్నాం. నిజానికి ఆ విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. ఇంత గొప్ప సత్యాన్ని మనకు దేవుడు తెలియజేశాడు కాబట్టి మనం ధన్యులం అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా మనం దేవుడి పనిచేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి కోసం మనం నిలబడతామో, దేవా నీ యొక్క పరిచర్యలో నీ పని చేయడానికి నన్ను వాడుకో, ఇదిగో నేను ఈ దినం నుంచి ఇప్పటి నుంచి నీ యొక్క శిష్యుడిగా, నీ శిష్యురాలుగా, నీ బిడ్డగా నేను జీవిస్తాను అనేసి మనము తీర్మానం తీసుకున్నట్టయితే, దేవుడి కొరకు నిలబడినట్టయితే దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఆయన ఒక్కడే అంటే ఇప్పుడు దేవుడే స్వయంగా వచ్చి ఇప్పుడు ఎవరికైనా సిక్కయ్యారనుకోండి, ఏదైనా ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు, వారి దగ్గరకు దేవుడే వచ్చి స్వస్థపరిచాడు. తన పిల్లలని ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే దేవుళ్ళో ఉంటారో, వారిని బట్టి ఈ యొక్క స్వస్థత లేని వారిని స్వస్థపరుస్తాడు దేవుడు. అంటే ఆయన బిడ్డలైన మనల్ని, ఆయన సంఘమైన మనల్ని ఆయన అక్కడ వాడుకుంటున్నాడు అద్భుతాలు చేయడానికి. సో మన ద్వారానే చేస్తాడు దేవుడు. మనలో నుండి చెయ్యాలి, మన ద్వారా చెయ్యాలి, మనల్ని మహిమపరచాలి, మనల్ని గొప్ప చేయాలనే దేవుడు అనుకుంటున్నాడు. సో మొదటిగా మనం నిలబడాలి. మనం నిలబడితే దేవుడు చేస్తాడు. మనకి ఎలాంటి టాలెంట్ లేకపోవచ్చు, మనకు మాట్లాడడానికి రాకపోవచ్చు, మనకు ఏ పని చేయడానికి ధైర్యం లేకపోవచ్చు, ఏది లేకపోయినా సరే దేవా నేను చేస్తాను అనేసి దేవుళ్ళు నిలబడినట్టయితే ఆయనే నడిపిస్తాడు, ఆయనే సమస్తము చేస్తాడు అనేసి నేర్చుకున్నాను. ప్రార్థించాలి, దేవా ఈ విధంగా నేను ఉంటాను అని మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన సమస్తాన్ని చేస్తుంది కాబట్టి దేవుడు మన ప్రార్థన విని ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు అనేసి నేర్చుకున్నాను. మనం స్థిరంగా ఉండాలి, దేవుడు పని చేయాలి, ఎన్నటికి తొలగిపోకూడదు, ఒక స్థిరమైన జీవితాన్ని మనం క్రీస్తులో కట్టుకోవాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా పౌలు గారి జీవితాన్ని చూసినట్టయితే ఆయనకు అంటే క్రీస్తు ఉన్నంతకాలం క్రీస్తుతో ఆయన నడవలేదు, క్రీస్తుకు శిష్యుడు కూడా కాదు. ఆయన ఏ విధంగా జీవించాడో మనకు తెలుసు. ఒకప్పుడు క్రైస్తవుని హింసించే వ్యక్తిగా చాలా కఠినుడుగా మనం చూస్తాము. కానీ ఎప్పుడైతే దేవుడు స్వరం విన్నాడో, ఎప్పుడైతే దేవుడి గురించి తెలుసుకున్నాడో, తన జీవితం అద్భుతంగా మారింది. ఆయన ఎటువంటి కార్యాలు చేశాడో, ఏ విధంగా క్రీస్తు కొరకు జీవించాడో మనం చూసాం. ప్రాణం పోయినా సరే నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేసి అంత అటువంటి తీర్మానం తీసుకొని తన జీవితాన్ని ఆ విధంగా మార్చుకొని క్రీస్తులో నిలబడినట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే పౌలు గారు దేవుడు ప్రేమని అర్థం చేసుకున్నారు కాబట్టి, ఎప్పుడైతే మనం కూడా ఆ ప్రేమను అర్థం చేసుకుంటామో మన జీవితాలు ఆ విధంగా మారుతాయి, అటువంటి రీతిగా మనం దేవుడి కొరకు జీవిస్తాము అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా మనం ఏవైతే విషయాలు నేర్చుకుంటున్నామో దేవుడి సన్నిధిలో, ఏ విధంగా మనం బలపడుతున్నామో వాటన్నిటినీ ఇతరులతో షేర్ చేసుకునే వారిగా ఉండాలి, ఇతరులకు బోధించే వారిగా ఉండాలి. మనమే నేర్చుకోవడం కాదు, ఇంకా అనేకులకు మనం నేర్పించాలి అనేసి నేను నేర్చుకున్నాను. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పటికీ కూడా ప్రభు కొరకు మనం జీవించాలి, ఆయనలో మనం జీవించాలి అనేసి నేను నేర్చుకున్నాను. మన చుట్టూ అంటే మనం ఇంట్లో ఉండొచ్చు, కాలేజీలో ఉండొచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, ఉద్యోగాలు చేసే చోట ఉండొచ్చు, ఎక్కడ ఉన్నప్పటికీ మన చుట్టూ ఆత్మీయులే ఉండాలి, అందరూ చర్చికి వెళ్ళే వారే ఉండాలి అనేసి లేదు. అన్యులు ఉంటారు, ఇంక ఎవరైనా ఉంటారు, బట్ ఎటువంటి వారు ఉన్నప్పటికీ మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ఆత్మీయులు లేరు, అన్యులతో ఉంటున్నాను అనేసి వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్ళడం, వాళ్ళతో కలిసి ఇంక ఎక్కడికైనా వెళ్ళడం, ఇష్టానుసారంగా జీవించడం ఆత్మీయ జీవితంలో పడిపోవడం కాదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనము మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, క్రీస్తుకి మనం సమర్పించుకోవాలి అనేసి నేను నేర్చుకున్నాను. మనము
ఆ లోటస్ ఫ్లవర్ని చూసినట్టయితే అది బురదలోనే ఉంటుంది, కానీ దానికి అసలు బురదే అంటదు, చాలా ఫ్రెష్గా చాలా అందంగా ఉంటుంది. సో మనం కూడా అరచకూడదు, మనం క్రీస్తుని బట్టి క్రీస్తుని పోలి మనం జీవించే వారిగా ఉండాలనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా మనం వెలుగులో ఉన్నవారము, ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి ఉన్నాడు. సో ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాము, అనేకులను వెలిగించే స్థితిలో మనం ఉండాలి. ఈ వెలుగును, ఏ వెలుగునైతే మనం పొందుకున్నామో అటు వెలుగును ప్రతి ఒక్కరికి మనం పరిచయం చేసేవారిగా ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా మన ఆలోచనలు పరిశుద్ధాత్మని ఆలోచనలు ఒకే రీతిగా ఉండాలి. పరిశుద్ధాత్మను ఏ విధంగా ఆలోచిస్తాడో మనం అదే విధంగా ఆలోచించే వారిగా ఉండాలి. అంటే ఒకే లైన్లో వెళ్ళే స్థితిలో మనం జీవించాలి. అంటే ఆ విధమైన ఆత్మీయ జీవితంలోనికి, ఆ లెవెల్లోనికి మనం వెళ్ళాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా ఏదైతే దేవుడు ప్రేమ నుండి మనల్ని దూరం చేస్తుందో, ఏది కూడా దేవుడు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు. బట్ కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి అడ్డు వచ్చి దేవుడి సన్నిధికి దూరం అయిపోవడం, దేవుడు అంటే ప్రార్థన జీవితానికి, ఆత్మీయ జీవితానికి కొంచెం వెనుకబడిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క లైఫ్లో వస్తూ ఉంటాయి. సో ఏదైతే మనల్ని దేవుడికి దూరం చేసే అది ఉందో దాన్ని మనము పూర్తిగా మన జీవితం నుంచి తొలగించాలి, దాన్ని పూర్తిగా చంపేసే స్థితిలో మనం ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా ఏదైతే దేవుడు మనకిచ్చాడో దాన్ని బట్టి మనం తృప్తి చెందాలి అనేసి నేను నేర్చుకున్నాను. ఇంకా ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది లేదు, అది లేదు, నేను ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని ఆరాటపడే స్థితిలో ఉండకూడదు. లోకంలో ఉన్న ప్రతిదీ కోరుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే మన పైరూపాన్ని దేవుడు చూడడు, మన హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి చెంది దేవుని ప్రతి విషయంలో దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా ఇంకా అనేక దేవుడు చెప్పాడు కదా, ఆయన వెళ్ళేటప్పుడు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, ప్రతి ఒక్కరిని నా శిష్యులుగా చేయండి అనేసి దేవుడు సెలవిచ్చాడు కదా. సో శిష్యులుగా అంటే శిష్యులుగా చేయడం అంటే శిష్యులు ఏం చేస్తారు, తన గురువుని వెంబడిస్తారు. సమస్తాన్ని విడిచిపెట్టి, వాళ్ళకున్న దాన్ని విడిచిపెట్టి గురువుని వెంబడించి గురువుతో ఉండి సమస్తం నేర్చుకుంటూ ఆయనతో పాటే ఉంటారు. సో మనం కూడా ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలి, దేవుని వెంబడించేవారు. దేవుడి కోసం ఏదైనా విడిచిపెట్టే స్థితిలో, అంటే దేవుడిని చెప్పట్లేదు నీ ఫ్యామిలీని వదిలేయి, నీకున్న సమస్తాన్ని వదిలేయి, ఇంకా అన్నిటినీ మర్చిపోయి నువ్వు మందిరంలోనే ఉండు, నాతోనే ఉండు అని ఇలా చెప్పట్లేదు దేవుడు. దేనికి ఇచ్చే ఇంపార్టెన్స్ దానికే ఇవ్వమని, దేవుడు కూడా ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, తన బంధువులకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, అలానే దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ముందుకెళ్లారు. అంటే మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి ఏ విషయంలో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా వచ్చి నువ్వు ఈ పని చేస్తావా లేకపోతే దేవుడు పని చేస్తావా, నీ కుటుంబాన్ని ముందు చూస్తావా దేవుని ముందు చూస్తావా, దేవుడిని ఫస్ట్ పెట్టి దేవుడి పని చేసినట్టయితే మిగతా తప్పని దేవుడు చూసుకుంటాడు, ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. సో శిష్యులుగా ఉండడం అంటే ఆ విధంగా మొదటి ప్రాధాన్యత దేవుడికిస్తూ మిగతావన్నీ పక్కన పెట్టి దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనము చేయాలి అనేసి దేవుడు తెలియజేశాడు. సో అలా చేయాలంటే మనం నేర్చుకున్న వాటిని, మనం విన్న వాటిని, మనం పొందుకున్న వాటిని, మనం అనుభవించే వాటిని ఇతరులకు చెప్పే స్థితిలో ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. సో మనము సంఘమైన మనము క్రీస్తు శరీరమై ఉన్నాము, క్రీస్తు మనకి శిరస్సై ఉన్నాడు. సో ఈ యొక్క శరీరం అంటే శరీరంలో అనేక బాడీ పార్ట్స్ ఉంటాయి కదా. సో ప్రతి పార్ట్ పనిచేస్తేనే ఫుల్ఫిల్నెస్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క సంఘమైన మనము శరీరమై ఉన్నప్పుడు మనం పనిచేస్తేనే ఏదైనా జరుగుతుంది. క్రీస్తు శిరస్సై ఉన్నాడు. సో రెండు, శిరస్సు ఇంకా బాడీ, హెడ్ బాడీ కూడా ఈక్వల్గా వెళ్ళాలి. మన ఇప్పుడు బాడీ పార్ట్స్ లేకుండా మనం సరే చేతులు లేవనుకోండి, చేతులు లేకపోతే మనం ఏమైనా పనులు చేయగలుగుతామా, చేయలేము. సో సంఘంలో కూడా నీవు నేను మనం అందరం ఉంటేనే ఏ పని అయినా జరుగుతుంది, అంటే ఏదైనా మనం చేయగలుగుతాము. అంతేకాని నాకు చేతులు వద్దు, నాకు కాళ్ళు వద్దు, నేను తీసి పడేస్తాను అంటే అక్కడ ఫుల్ఫిల్నెస్ అనేది ఉండదు. సో క్రీస్తు మనము ఇద్దరము ఉంటేనే సంఘంలో అద్భుతాలు జరుగుతాయి, మన ద్వారానే ఆయన చేస్తాడు, మనం లేకుండా చేయడు అనేసి నేర్చుకున్నాను. సో ఈ సువార్త చేయడం,
సువార్త ప్రకటించడం అనేది అందరి బాధ్యత. అదొక సంఘ కాపరి బాధ్యత మాత్రమే కాదు, సంఘ కాపరి ఆయన కాపరి అయి ఉన్నాడు. సంఘంకి కాపరిగా దేవుడు ఎవరిని ఒకరు నియమిస్తాడు. మనం ఏంటి, ఆయన మేపే గొర్రెలము. సో ఒక గొర్రె గొర్రెకి జన్మనిస్తుంది, కానీ సంఘ కాపరి గొర్రెని కనడు కదా. సో మనము గొర్రెలమైన మనమే ఇంకా అనేకులను తీసుకురావాలి, అనేకులను ప్రభు సన్నిధికి నడిపించాలి. సంఘ కాపరి ఒకటి కష్టపడాలి అని కాదు, అది మన బాధ్యత, మనందరి బాధ్యత ఉందనేసి నేను నేర్చుకున్నాను. సో ఈ యొక్క యవన కాలంలో ఉంటున్న మనము ఆయన పనిచేసే వారిగా ఉండాలి, ఆయన కాడి మోసే స్థితిలో ఉండాలి. యవన కాలంలో ఆయన పరిచర్యలో మనం వాడబడే వారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా ఆయన చూపించిన కృపని మనం నిరర్థకం చేయకూడదు. ఆయన నిత్యమైన కృపని మనకి చూపిస్తున్నాడు. ఎటువంటి స్థితిలో ఎంత పాపంలో జీవించినా కూడా ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా చేసుకొని ఒక నూతన జీవితాన్ని మనకు దయచేసిన దేవుడు కాబట్టి, అంత కృపను అంత ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క కృపను నిరర్థకం చేయకూడదు. కార్యాలు పొందుకొని దేవుడి సన్నిధిలో అనేక అద్భుతాలు అనేక మేలులు పొందుకొని తిరిగి దేవుని విడిచిపెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోయే స్థితి మనలో ఉండకూడదు. ఎప్పుడైతే దేవుడు కార్యాలు పొందుకుంటామో జీవితాంతం కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ ఆయన చేసిన మేలను తలుచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఆయన మేలును ఆయన ప్రేమను మనం మరవకూడదు అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా సదాకాలము మనం ఉన్నంత కాలము కూడా ఆయన కృప మనకు ఉంటుంది అనేసి నేను నేర్చుకున్నాను. సో దేవుడు అంటే తెలియని అనేకులు ఉన్నారు. కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో కావచ్చు, ఏవైనా కొన్ని ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, అక్కడ ప్రభు గురించి తెలియని వారు, క్రీస్తు అంటే ఎవరు, అసలు యేసుక్రీస్తు ఎవరు అని అడిగేవారు కూడా అనేక మంది ఉంటారు. సో అటువంటి ప్రాంతాలలో అటువంటి ప్రజలకు మనం సువార్త చేయాలి, క్రీస్తు ఎవరు తెలియజేయాలి, క్రీస్తుని ప్రతి ఒక్కరికి ప్రకటించాలి, అది మన బాధ్యత అనేసి నేను నేర్చుకున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు, ఎందుకు అనేక మంది ఉన్నప్పటికీ నిన్ను నన్ను ఎందుకు దేవుడు తన సన్నిధికి నడిపించుకున్నాడు, ఆ యొక్క ఆ ఉద్దేశం ఏంటో మనం గ్రహించి దాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తం మనం చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన చిత్తం చేస్తామో దేవుడు ఇంకా అనేక విధాలుగా మనల్ని బ్లెస్ చేస్తాడు, ఇంకా అనేకులకు మనల్ని వెలుగుగా నియమిస్తాడు, అనేకులకు మార్గాన్ని చూపించేవారిగా మనల్ని నియమిస్తాడు అనేసి నేను నేర్చుకున్నాను. మనము దేవుడికి వెపన్సై ఉన్నాము. వెపన్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు అంటే, ఆ రోజు ఇప్పుడు బార్డర్స్లో సోల్జర్స్ ఉంటారు, యుద్ధం జరుగుతుంది అనుకోండి, నేను సోల్జర్ని, నేను ఇలాగే వెళ్తాను, నేనేం వెపన్ లేకుండా నేను వెళ్తాను, యుద్ధం చేస్తాను అంటే అక్కడ అవుద్దా? అవదు. చనిపోయే స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో వెపన్, ఒక యుద్ధంలో వెపన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి చేతిలో మనము ఒక ఆయుధంగా వాడబడాలి. ఏ విధంగా అంటే ఇతరులను చంపే స్థితిలో కాదు, కానీ అనేకులను బ్రతికించేవారికి, అనేకులను సత్యంలోనికి, అనేకులను క్రీస్తులోనికి, ఈ యొక్క వెలుగులోనికి మనం నడిపించే ఒక వెపన్ లాగా, ఇన్స్ట్రుమెంట్ లాగా మనం దేవుడి చేతిలో వాడబడాలి అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా దేవుడు మనలో ఉండాలి, దేవుడు వాక్యం మనలో ఉండాలి, దేవుడు పని మనం చేయాలి అనే విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను. ఈ సెషన్ మొత్తంలో ముఖ్యంగా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, ఎవరైతే సంఘంలో ఆత్మీయ స్థితిలో పడిపోతారో, పరిచర్యలో పడిపోతారో, అటువంటి వారిని మనం తిరిగి లేవనెత్తాలి. తిరిగి వారి జీవితాన్ని బాగు చేసే స్థితిలో మనం ఉండాలి. వాటి ఆ బాధ్యత దేవుడు మనపైన ఉంచాడు అనే విషయాన్ని నేర్చుకున్నాము. అదేవిధంగా మనం సర్వ సృష్టికి వెళ్ళి కూడా సువార్త ప్రకటించాలి. దేవుడి గురించి తెలియని ప్రతి ఒక్కరికి కూడా దేవుని పరిచయం చేయాలి ఆ యొక్క సత్యంలోనికి, నీవు నేను గ్రహించిన సత్యంలోనికి, మనం పొందుకుంటున్న కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించాలి అనేసి ఈ యొక్క 5th సెషన్లో నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ గాడ్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ సిస్టర్, అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నందుకు. ఈ యొక్క 5th సెషన్ ద్వారా మనము రియల్గా అనేక విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. మన మైండ్ రెన్యూ అయ్యే సెషన్ ఇది అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది వరకు మనం విన్నాం, ఇంకా క్లుప్తంగా మీరు మరలా యొక్క 5th సెషన్ని వినాలని, స్పెషల్గా 5th సెషన్ని వినాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భంలో దేవుడు మనకిచ్చిన అప్పగించినటువంటి పనులను మర్చిపోతూ ఉంటాం. లోకంలో మనకున్నటువంటి పనులను కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల మన పట్ల, అంటే
కలిగి ఉన్నటువంటి వారు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు వాటన్నిటిని నెరవేర్చాలని, లేకపోతే ఏదో ఒక పనిలో మనం పడిపోయి, లేకపోతే మనకున్నటువంటి ఏదైనా వర్క్స్ లో మనం ఉండిపోయి మనం ఏం చేస్తామంటే, అసలు సంఘంగా ఉన్నటువంటి మనము చేయాల్సిన పని మర్చిపోయి ఏదేదో చేస్తూ ఉంటాం. కాబట్టి నీతిమంతుడు 7 సార్లు పడినా మరలా లెగుస్తాడని వాక్యం తెలియజేస్తుంది. దాని ఉద్దేశం పడిపోవాలని కాదు, కానీ అంటే ఎన్నిసార్లు అయినా కూడా మనము తిరిగి లేవడానికి ఆ కెపాసిటీ మనకు ఉంటుంది. అయితే కొన్ని సందర్భంలో మనము లోకంలో అక్కడెక్కడ మన వర్క్స్ లో పడిపోతా ఉంటాం. అంటే పడిపోవడం ఇన్ ద సెన్స్ బిజీ అయిపోయి ఇవ్వాల్సిన దానికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఇవ్వకూడని దానికి ఇస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క సెషన్ మనకి మైండ్ రెన్యూ సెషన్ లాగా ఉంది. వాస్తవానికి సిస్టర్ స్టార్టింగ్ లో తెలియజేశారు, హోలీ స్పిరిట్ గురించి తెలియజేశారు, పరిశుద్ధాత్ముడు ఆయనకి మనం నివాస స్థలం అయి ఉంటున్నామని తెలియజేశారు. అవును, మనము హోలీ అంటే మనం వాక్యంలో చదువుకున్న రీతిగా మనం ఆయనకి టెంపుల్ అయి ఉంటున్నాం. 1 Corinthians 3:16 ప్రకారం మనము ఆయనకి ఆలయం అయి ఉంటున్నామని మన అందరికీ తెలుసు. సో పరిశుద్ధాత్మునికి ఒక శరీరము ఆలయం అయి ఉంటుంది. ఇటువంటి పరిశుద్ధుడు మనలో ఉంటున్నాడంటే మనం ఎంతగా కాన్షియస్లో ఉండాలో మనం గ్రహించాలి. సో ఆయన మనల్ని ఆదరించడానికి వచ్చాడని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో చూడండి, సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఆదరణకర్త మనలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరు ధరించుకొని ఉన్నారు. ఇన్ ద సెన్స్ క్రీస్తుని అందరూ ధరించుకొని ఉన్నారు, పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. చూడండి, ఆదరణకర్త అంటే మనల్ని ఆదరించేవాడు, ఆయన మనలో ఉంటున్నాడు. కానీ కొన్ని సందర్భంలో మనం ఏం చేస్తామంటే నన్ను ఎవరు పరామర్శించట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, చేయట్లేదు, లేకపోతే నాకు ఎవరు ప్రాధాన్యతనివ్వట్లేదు, నాతో ఎవరు సమయం కేటాయించలేకపోతున్నారు, అంటే నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడను, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. కొందరు అంటే మేబీ మన టీంలో కావచ్చు, అవుట్ ఆఫ్ కావచ్చు. ఎవరికైనా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఈ ఆలోచనల్ని అపవాది ద్వారా వస్తూ ఉంటాయి. సో గ్రహించాలి మనం. అలాంటి టైంలో మనం గుర్తుంచుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనలో వచ్చాడు, ఆయన ఆదరించడానికి వచ్చాడు, ఆయన హెల్పర్గా వచ్చాడు, సో ఆయన కంఫర్టర్గా కూడా వచ్చారు, ఆయన అన్ని యాంగిల్లో మనకు సహాయం చేయడానికి వచ్చాడు. సమ్టైమ్స్ కాదు, ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం ఆయనని, పరిశుద్ధాత్మని సహాయం తీసుకోవడం. సో సిస్టర్ తెలియజేశారు, మన థాట్స్, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలు ఒకే రీతిగా ఉండాలని తెలియజేశారు. ఆ విధంగా మనం నేర్చుకుంటున్నాం. ఒకే ఆలోచనలు మనం కలిగి ఉండాలంటే ఆయన యొక్క మాటలను వినేవారిగా మనం ఉండాలి. సో సమయాన్ని కేటాయించి ఆయనను స్పందించేవారిగా ఉండాలి. మనలో ఉన్న ఇన్నర్ వాయిస్ చెప్పినప్పుడు లోబడే మనస్తత్వం మనం కలిగి ఉండాలి. సమ్టైమ్స్ దేవుడు ఇది చేయకూడదు, ఇలా చేయాలి అని మనకు తెలియచేస్తారు. మనం ఏం చేస్తామంటే దేవుడు తెలియచేసినా కూడా వాటిని అన్నిటినీ కూడా మనము నిర్లక్ష్య రీతిగా ఉంటాం. ఇన్నర్ వాయిస్ చెప్పినా కూడా దేవుడు చెప్తున్నాడా లేకపోతే సాతాన్ చెప్తుందా, ఎవరు చెప్తున్నారని అర్థం కాక, లేకపోతే నేనే ఊహించుకుంటున్నానా అనే మైండ్లో మనం ఉంటాం. బట్ దేవుడు ఎప్పుడు కూడా కాన్షియస్ మైండ్తో మనతో మాట్లాడతాడు, అంటే మనస్సాక్షి ద్వారా కూడా మాట్లాడతాడు. అదేవిధంగా మనలో ఇన్నర్ వాయిస్ ద్వారా కూడా మాట్లాడతారు. దేవుని చిత్తం అయితే హౌ టు హియర్ వాయిస్ గాడ్ అనే టాపిక్ని నేను నేర్చుకున్నటువంటి విషయాలు, బరాకలో నేర్చుకున్నటువంటి విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు. సో దేవుడు ఇన్నర్ వాయిస్ని ఎలా వినాలి, చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, బట్ రియల్గా మనం వినాలి. ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్. అది మన యొక్క, ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు తండ్రికి కొన్ని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరైనా పిల్లలు ఏమని అడుగుతారు? ఒక అధికారంతో తండ్రిని అడుగుతారు, ఇది కావాలి నాన్న అని అంటారు. బట్ డాడీ ఇస్తాడా ఇవ్వడా, అది మనకు అవసరమా అనవసరమా అనేది విషయం మనం ఆలోచించాం. కానీ మన బర్త్ రైట్ అయ్యింది కాబట్టి ఎస్, ఆయన మా డాడీ, నాకు ఇప్పిస్తాడు అనే ధైర్యంతో మనం అడుగుతాం. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి, మన తల్లిదండ్రుల పిల్లలం అయి ఉంటున్నాం. సో సేమ్ అదే విధంగా మనము ఆయన వాయిస్ని వినడం అనేది మన బర్త్ రైట్ అయి ఉంటుంది. కాబట్టి హోలీ స్పిరిట్ మన యొక్క
ఆలోచనలు, హోలీ స్పిరిట్ యొక్క ఆలోచనలు ఏకరీతిగా ఉండాలి అంటే మనం మొట్టమొదటిగా వినడానికి సిద్ధంగా ఉండాలి. సో ఒక్కసారి థింక్ చేయండి, హోలీ స్పిరిట్ని ఆయన ఆదరించడానికి వచ్చాడు, కంఫర్టర్గా వచ్చాడు, నాకెవరు లేరు, ఆదరించేవారు లేరని. ఎంతమంది మీ వ్యక్తిగతంగా మీరు ఒకసారి పరిశీలించుకోండి, ఎవరు నన్ను ఆదరించట్లేదు, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడినని, ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు అలా అనుకుని ఉండొచ్చు, ఏంటో ఇదంతా లైఫ్ ఏంటో అని ఇలాంటి అయోమయంగా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో సార్లు మీకు రేజ్ అయి ఉంటాయి. అఫ్కోర్స్ 100% అంటే దాని అర్థం హోలీ స్పిరిట్ మాట్లాడుతున్నారు, నేనున్నాను ఆదరించడానికి, నేనున్నాను కంఫర్ట్ చేయడానికి, ఆదరించడానికి హెల్పర్గా నేనున్నాను. బట్ నేను వచ్చిన పర్పస్ మీరు అలోన్గా ఉండకుండా మీతో కలిసి ఉండడానికి, మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి వచ్చాను. బట్ నేను వచ్చిన పర్పస్ని మీరు మర్చిపోయి హెల్పర్గా ఆయన వచ్చాడు మనకు హెల్ప్ చేయడానికి, బట్ ఎందుకు మిమ్మల్ని అనాథలుగా విడవను అని వాక్యం తెలియజేస్తుంది జాన్లో, యోహాన్స్ వార్తలు. అంటే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడం దేవుడికి ఇష్టం లేదు, క్రీస్తుకి ఇష్టం లేదు, కాబట్టి ఆదరణకర్తను పంపించాడు. మనల్ని ఎవరిని కూడా ఆర్ఫన్గా వదిలేయడం దేవుడి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, కాబట్టే పరిశుద్ధాత్ముడిని పంపాడు. బట్ మనం ఏం చేస్తామంటే హోలీ స్పిరిట్ని ఆర్ఫన్గా చేస్తాం. అంటే ఇన్ ద సెన్స్ ఆయనతో కమ్యూనికేట్ అయ్యే సిచ్యువేషన్లో మనం ఉండము, ఆయనని ఒంటరిగా వదిలేసే సందర్భంలో మనం ఉంటాం. ఇంకా మనం ఏమనుకుంటామంటే ఐఎమ్ అలోన్, ఐఎమ్ అలోన్, ఐఎమ్ అలోన్. నో, వీఆర్ నాట్ అలోన్. మనకి హోలీ స్పిరిట్ ఉన్నారు, ఈజ్ అవర్ కంఫర్టర్, ఈజ్ అవర్ హెల్పర్. సో సిస్టర్ తెలియచేసిన రీతిగా నాకు మరి ఒకసారి మైండ్ రెన్యూ అయింది. నిజమే, మనకు దేవుడు ఉన్నాడు మనతో, మనం హోలీ స్పిరిట్ మనకు ఉన్నారు, ప్రతి దాంట్లో వీఆర్ నాట్ అలోన్. దేవుడి సహాయం మనకు ఎప్పుడు ఉంటుంది అని ఈ కాన్షియస్ లో మనం ఉండాలి. సో అదేవిధంగా సంఘంగా కూడడం మానకు సెషన్ ద్వారా మనం నేర్చుకున్నాం. సో చూడండి, సంఘంగా కూడడం మానకూడదు. ఇన్ ద సెన్స్ కూడడమే కాదు, స్పిరిట్ లో కూడా ఎప్పుడు ఏకముగా మనం ఉండాలి. ఎంతమంది సిద్ధపాటు కలిగి వస్తున్నారో మీకు తెలుసు, ఎంతమంది సెషన్స్ కి నేర్చుకోవాలని, లేకపోతే ఏదో రమ్మన్నారు కదా అన్నయ్య, రాకపోతే ఏమనుకుంటారు, జాయిన్ అవ్వాలి కదా అని ఎంతమంది జాయిన్ అవుతున్నారు. ఇది ఒక వాడుకలాగా, ఒక ట్రెడిషన్ గా జాయిన్ అవుతున్న వారు ఎంతమంది మీకు తెలుసు. కానీ సంఘంగా కూడా ఏదో ఇక్కడ కౌంట్ కనిపించడాలని కాదు, కానీ స్పిరిట్ 24/7 ఒకే కాన్షియస్ లో మనం ఉండాలి. అంటే ఎప్పుడు మనం కాన్షియస్ లో ఉండగలుగుతాం? సో చూడండి, ఎవరైనా మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మన థాట్స్ వాళ్ళ థాట్స్ మ్యాచ్ అయితే ఉంటాయి. అంటే ఏంటి, మనము వాళ్ళు ఒకే రీతిగా ఆలోచిస్తూ ఉంటాం. నేను లోకంలో ఉన్న ఫ్రెండ్స్ గురించి మాట్లాడట్లేదు, లోకంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడట్లేదండి, గుర్తించండి. స్పిరిచువల్ రెలంలో వాక్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మనం వాక్యం చదివిన టైంలో మనం చదివిన వాక్యము చర్చికి ఎలా ఫీల్ అవుతాం, వావ్, నేను ఏదైతే చదివానో దేవుడు అదే మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు మనం గ్రహించాలి ఒకే ఛానల్లో మనం నడుస్తున్నాం, అంటే పరిశుద్ధాత్మని స్వాధీనంలో మనం ఉన్నామని గ్రహించాలి. అదే కదండి దానికి సూచన. సో చూడండి, ఎవరైనా దైవ సేవకులు కానీ ఎవరైనా దేవుని పిల్లలు మాట్లాడుతూ ఉంటే, నేను ఇదే ఆలోచిస్తున్నాను, దీని గురించే వెతుకుతా ఉన్నాను, దీని గురించే మాట్లాడుతున్నారు అని అంటారు. అంటే ఏంటంటే మన స్పిరిట్ వాళ్ళ స్పిరిట్ తో కనెక్ట్ అయ్యి ఉంది, కాబట్టి ఒకే రీతిగా మనం ఆలోచించగలుగుతున్నాం. సో ఈరోజు నీవు నేను మనం కూడా ఎక్కడున్నా కూడా, మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు, రకరకాల ప్రాంతాల్లో మీరు ఉండొచ్చు, బట్ ఒక ప్లాట్ఫామ్ లో మనం కనెక్ట్ అయి ఉన్నాం. కానీ మనము ఎప్పుడు కూడా సంఘంగా కూడడం మానకూడదు. అంటే 24/7 మనం వన్ స్పిరిట్ కలిగి అవుతూ ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా ఆత్మ కాన్షియస్ లో మనం ఉండాలని మనం గ్రహించాలి, ఫిజికల్ గా కాదు. సో చర్చ్ కి వెళ్తేనే సంఘంగా కూడడం, నో. ఈ రోజుల్లో అవన్నీ చాలా తక్కువ అయిపోతున్నాయి, కోవిడ్ సిచ్యువేషన్ ని బట్టి చాలా మనం గమనించాం, మందిరాలు ఏ విధంగా అయిపోయాయో, ఫ్యామిలీని ఏ విధంగా అయిపోయాయో. సో రానున్న సెషన్స్ ద్వారా మనం నేర్చుకుందాం అవన్నీ విషయాలు. సో మనము సంఘంగా కూడడం మానకూడదు అని మనం నేర్చుకున్నాం. ఎప్పుడు సంఘంగా కూడతామో అప్పుడు
ఒకరి బాధలో ఒకరు మనం తెలియచేసుకుంటాం, ఒకరికి ఒకరి పట్ల మనం ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటామని మనం గ్రహించాం. మరి అలా అంటే ఒకటే స్పిరిట్లో మనం కనెక్ట్ అయితే సరిపోతుంది కదా సిస్టర్? ఎప్పుడు ప్రార్థన కాన్షియస్లో మనం ఉంటే సరిపోతుంది కదా గూగుల్ ప్లాట్ఫామ్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ ఆ డౌట్ రావాలి కూడా. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకున్న సమస్యలు నాకు తెలియచేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఎంతమంది సంఘంగా కూడడం జరుగుతుంది, ఎంతమంది రెగ్యులర్గా కూడుతున్నారు, మానకూడదు అని వాక్యం తెలియచేస్తుంది. అంటే ఎంతమంది ఈ ప్లాట్ఫామ్లో కూడడం మానుతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, అది మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. ఎంతమంది వస్తున్నారు రెగ్యులర్గా, మీరు రావాలని ఫోర్స్ ఏం లేదు, బట్ వాక్యమే తెలియజేస్తుంది సంఘంగా కూడడం మానకూడదు అని. మనం కూడుతున్నాం, ప్రతి ఉదయాన సంఘంగా కూడుతున్నాం. అంటే మనం ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా స్పిరిట్లో ఎనీ టైం మనం సిద్ధంగా ఉండి 24/7 కనెక్ట్ అయి ఉంటున్నాం, కానీ ఇలా ఒక ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం. సో చూడండి, మనమైతే ధన్యులుగా ఎంచబడ్డాం. సో ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని కనెక్ట్ అవుతున్నాం. బ్లెస్ యూ ఎవ్రీవన్. సో చూడండి, సంఘంగా మనం కూడడం మానకూడదు అంటే మనము అనేక విషయాలు నేర్చుకోవడం మానకూడదు అని దేవుని ఉద్దేశం అయి ఉంటుంది. సో దేవుని కూడకూడదు అంటే ఒకరి సమస్యలు మనం తెలుసుకోవాలంటే ఆ టైం మనం కేటాయించగలగాలి. నేను చాలా బిజీగా ఉంటాను సిస్టర్, ఐఎమ్ నాట్ అవైలబుల్ అని అంటే దేవుని వాక్యానికి మనము కొంచెం దూరంగా ఎడబాటుగా వెళ్తున్నట్టుగా మనం గ్రహించాలి. కొందరు ఎప్పుడో జాయిన్ అవుతుంటారు, ఎప్పుడో వస్తూ ఉంటారు, గెస్ట్ లాగా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం, స్పీకర్గా వచ్చి వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు, మనం వాళ్ళందరినీ బ్లెస్ చేద్దాం. కానీ గమనించండి, సంఘంగా కూడడం మానకూడదు అని వాక్యం తెలియచేసింది. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, గ్యాదర్ అవ్వడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. దేవుని వాక్యమే తెలియజేస్తుంది, వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే ఇట్స్ మస్ట్ అండ్ షుడ్, నేను ఒకరోజు వస్తాను ఒకరోజు రాను అని కాదు. ప్రతిరోజు మనం రావాలి, ప్రతిరోజు మనం నేర్చుకోవాలి. రాని వారి గురించి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన వారు కలిగి ఉండాలి. ఈరోజు ఈ సిస్టర్ రాలేదంటే ఎందుకు రాలేరు సిస్టర్, ఏమైనా ప్రాబ్లమా? సో మనం వ్యక్తిగతంగా వారిని పరిశీలించి వారితో మాట్లాడే వారిగా మనం ఉండాలి. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వచ్చిన వారి రెస్పాన్సిబిలిటీ. అన్నిటికీ ప్రతిదానికి రాజేష్ అన్నయ్యనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి మనీ అన్నయ్య ఫోన్ చేసి సిస్టర్స్ బ్రదర్స్ జాయిన్ అవ్వండి అని తెలియజేయాల్సిన అవసరం లేదు. మనకు ఇండివిజువల్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. కీర్తి సిస్టర్ ఉంది, దివ్యన సిస్టర్ ఉన్నారు, దివ్యన సిస్టర్ జాయిన్ అయ్యారు, కీర్తి రాలేదనుకోండి, దివ్యన సిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిస్టర్ మీరు ఎందుకు రాలేదు, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని మనం వాళ్ళకి తెలియచేయాలి. సో మన రెస్పాన్సిబిలిటీ మనం గుర్తించి కీర్తి సిస్టర్ ఎందుకు రాలేదు ఆ సమస్యను మనం కలుపుకొని వారి గురించి ప్రేయర్ చేయాలి, వారికి ఇండివిజువల్గా కౌన్సిల్ చేయాలి. ప్రతిదానికి దైవ సేవకుడే మాట్లాడాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ దట్ అథారిటీ, మనకు దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు. తెలియజేసిన రీతిగా దైవ సేవకులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఏమని, నేను దుమ్మును ధూళిని తక్కువ అన్నను తక్కువ వాళ్ళని. నో, మనల్ని మనం డిస్కరేజ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా, బికాస్ మనం అందరం క్రీస్తును ధరించి ఉన్నాం. సో ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ ఇన్ గాడ్స్ ఐస్, దేవుని యొక్క కనుదృష్టిలో మనందరం సమానం అయి ఉంటున్నాం. సో మన రెస్పాన్సిబిలిటీ రాని వారి గురించి పరామర్శించాలి. ఎందుకు రావట్లేదు సిస్టర్? బికాస్ ఏదో రావాలని మీరు ఫోర్స్ఫుల్గా రావాలని కాదు, ఎన్ని విషయాలు మీరు నేర్చుకుంటున్నారో మీకు తెలుసు. ఎన్ని నేర్చుకుంటున్నారు నిజమా కాదండి, మీరు నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకసారి పరిశీలించండి, జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ మై వర్డ్స్, నేను ఏం మాట్లాడుతున్నానో వాటితో కనెక్ట్ అవ్వండి ప్లీజ్. బికాస్ ఐఎమ్ నాట్ స్పీకింగ్, హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ సో త్రూ మీ. సో గమనించండి, ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ ఈరోజు సెషన్స్ ఇవన్నీ రివైజ్ చేసుకుంటున్నాం. మరలా మన మైండ్ రెన్యూ అవుతుందా లేదా? ఎస్ అవుతుంది, 100% అవుతుంది. సో ఈ సెషన్లో మీ ఫ్రెండ్, మీ సహోదరి, మీ సహోదరుడు లేడంటే ఎంత బాధాకరమైన విషయం గమనించండి. వాళ్ళు మిస్ అవుతున్నారంటే వారి మైండ్ రెన్యూ అవుతుందా? అవ్వట్లేదు. వాళ్ళు మిస్ అవుతున్నారు, వారు కావాలని రాకపోవచ్చు, ఏదో పని పర్పస్లో వాళ్ళు ఏదో వర్క్ ఉండి రాకపోవచ్చు. ఓకే, వారు నిద్ర ఉండో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళు రాకపోవచ్చు, బట్ నీ రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వారందరినీ తీసుకొచ్చే బాధ్యత. బికాస్ మనం బ్లెస్ అవుతున్నాం, బ్లెస్ అవడం ఇన్ ద సెన్స్
అదొక వర్డ్ మాత్రమే కాదు, దాంట్లో ఎంత ఉందో ఒకసారి పరిశీలించండి. ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారు? ఒక గంట కేటాయిస్తున్నామంటే అందులో ఎంత మనం సారం నేర్చుకుంటున్నాం, ఎంత మనం ఆ జ్యూస్ ని మనం సక్ చేసుకుంటున్నాం, మనం ఇన్నర్ స్పిరిట్ ఎంత బిల్డ్ అవుతుంది గమనించండి. సో ఇవన్నీ వాళ్ళు కోల్పోతున్నారా లేదా ఒకసారి పరిశీలించండి. రవలి సిస్టర్ ఉన్నారు, ఈరోజు ప్రసన్న సిస్టర్ రాలేదు. ఇట్ ఈస్ హర్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ ఆ సిస్టర్ ఎందుకు రాలేదు, ఇట్ ఈస్ హర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. ప్రతి ఒక్కరిని అందరినీ ఒక్కరే తీసుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. బట్ గమనించండి, ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా మోషే అందరినీ నడిపించాడు. 40 సంవత్సరాలు వారిని నడిపించిన కాలంలో గమనించండి, అక్కడ ఆయన ఒక్కడే ఒక రెస్పాన్సిబిలిటీ, ఎస్ ఆయన లీడర్గా ఉన్నాడు, నడిపించాడు, కానీ ఆయన వెనక ఎంతో మంది ఉన్నారు నాయకులు. దెబోరా ఉంది బైబుల్లో మనం చూస్తే, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ మనం చూస్తే, మిరియాము, ఇంకా అహరోను, యెహోషువా, వీళ్ళే కాదు, అంటే వీళ్ళని నేను జస్ట్ నేను చెప్తున్నాను. వారి తర్వాత కూడా ప్రతి వారిని ఇండివిజువల్గా వారిని కౌన్సిల్ చేసినట్టు ఓల్డ్ టెస్టమెంట్లో మనకు తెలుసు. న్యాయాధిపతులు ఇవన్నీ మీరు చదివితే, నంబర్స్ ఇవన్నీ మనం చదివితే మనకు అర్థమవుతాయి. ఓల్డ్ టెస్టమెంట్ అది ఛాయ కావచ్చు, కొందరు అర్థం కాదని చదవరు, బట్ అందులో మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. క్రీస్తుని ప్రతి అధ్యాయంలో ప్రతి వర్డ్లో మనం చూడొచ్చు. అక్కడ మనం గమనిస్తే దేవుడు వారికి తెలియజేసిన విషయాలు ఏమిటంటే, ఇండివిజువల్గా ఒక గ్రూప్గా చేస్తారు. ఇప్పుడు మనం చూస్తాం అడ్మినిస్ట్రేషన్లో చూస్తే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కరిని హెడ్గా చేస్తూ ఉంటారు. క్లాస్లో కూడా ఒక లీడర్ పెడతారు కదా, కాలేజ్ అందరికి ఒక హెడ్ ఉన్నా కూడా, ప్రిన్సిపల్ ఉన్నా కూడా, ఇండివిజువల్గా అన్ని క్లాసెస్కి కలిపి ఒకరు హెడ్ ఉంటారు, హెడ్ మాస్టర్ అంటారు వారిని. మళ్ళీ క్లాస్కి ఇండివిజువల్గా ఒక లీడర్, ఒక టీచర్ ఉంటుంది. మళ్ళీ క్లాస్లో లీడర్స్ ఉంటారు, మళ్ళీ దాంట్లో గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్కి ఒక లీడర్ ఉంటారు. అంటే చూడండి, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే బైబుల్లో ఉన్నటువంటి టెస్టమెంట్లో ఇవన్నీ మనం చూడగలుగుతాం. అంటే మోషే కేవలం మోషే మాత్రమే నడిపించడం కాదు, ఓకే నడిపించాడు ఆయన లీడర్, బట్ అందులో కూడా ప్రతి ఒక్కరి హ్యాండ్ ఉంది. ఇజ్రాయెల్ 40 ఇయర్స్ వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ గా నడవగలిగారు, కానీ వాళ్ళు రన్ అయినటువంటి పీరియడ్ ని మనం గమనిస్తే అక్కడ ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫీల్ అయ్యారు, ప్రతి ఒక్కరు ఆ బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు నీ నా రెస్పాన్సిబిలిటీ కూడా అదే అయి ఉంటుంది. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరి పట్ల, సిస్టర్ ఈ సిస్టర్ పట్ల నేను బాధ్యత కలిగి ఉంటాను, లేకపోతే బ్రదర్, బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఈ బ్రదర్ పట్ల నేను బాధ్యత కలిగి ఉంటాను, వారి రెస్పాన్సిబిలిటీ ఐ విల్ టేక్ కేర్ అని మీరు ఇండివిజువల్గా ముందుకు వచ్చి వారి గురించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇండివిజువల్గా మీరు వాళ్ళని కౌన్సిల్ చేయండి. వారు పడిపోతున్నారంటే అన్ని దానికి మోషనే వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. అంత లక్షల మంది ఒక్క ఆయన ఎలా హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాడు ఒకసారి ఆలోచించండి. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టాస్క్. బట్ ఈరోజు మనం గమనించాలి అక్కడ, మీరు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ యూనో. అక్కడ గమనిస్తే మోషేకి దేవుడు ఒక ప్రణాళిక ఇస్తాడు, ఇట్లా పీపుల్ని ఇలా డివైడ్ చేసి, గోత్రాల ప్రకారం డివైడ్ చేసి, ఈ గోత్రాలకి వీరిని హెడ్గా ఉంచు. దాంట్లో మళ్ళీ వారికి ఏమైనా దీనికి అంటే ఫ్యామిలీ పరంగా గొడవలు వస్తే ఈ పర్సన్ కన్సల్ట్ అవ్వమని చెప్పు, లేకపోతే పొలాల విషయాల్లో గొడవలు వస్తే వీళ్ళని కన్సల్ట్ అవ్వమని. ఇలా మనము లోకంలో అనేక అడ్మినిస్ట్రేషన్స్ చూస్తాం. ఇవన్నీ ఎక్కడ ప్రారంభమైనవి? వీటన్నిటికి జెన్సిస్, బిగినింగ్ ఏంటంటే బైబిలే. మనం చూడవచ్చు ఓల్డ్ టెస్టమెంట్ లో, మీకు అర్థమవుతాయి లోకంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్స్ ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి అంటే అక్కడి నుండే. సో ఈరోజు మరలా ఒకసారి మనం ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి విశ్వాసి వలె మనం ఉండాలి. ఒక రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు ఇస్తుంటున్నాడు, నాకు ఇస్తుంటున్నాడు. అదేంటంటే ఇండివిజువల్గా ప్రతి సిస్టర్ పట్ల, ప్రతి బ్రదర్ పట్ల మీరు వ్యక్తిగతంగా వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారు ఎంతవరకు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నారు, ప్రతిదానికి ఒక్కరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ వాళ్ళు ఉంటారు, గైడ్ చేస్తారు, బట్ ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టాస్క్ టు టేక్ ఆల్ దస్ థింగ్స్. చర్చ్లో చర్చ్ని రన్ చేయాలంటే కేవలం దైవ సేవకుడి మాత్రమే పని కాదు, మన పని కూడా ఉంటుంది. ఇది ఒక సంఘం అయి ఉంటుంది. ఈ సంఘంలో నీ రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మనీ అనే ఉన్నాడు ఎగ్జాంపుల్, సిద్ధు అనే ఈరోజు జాయిన్ అవ్వలేదు. ఇట్ ఈస్ హీజ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అబౌట్ దట్ బ్రదర్, బికాస్ ఎందుకు రావట్లేదు, ఏంటి, కౌన్సిల్ చేయాలి ఇండివిజువల్గా ప్రతిదానికి. రాజేష్ అన్నయ్యనే కౌన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఒక బాధ్యత కలిగి ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి.
సో పౌలు కూడా ప్రతి సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. సో ఆయన తర్వాత కూడా ఆయన శిష్యుడైనటువంటి తీమోతి కూడా అదే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. సో చూడండి, మనకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఈరోజు నీవు నేను మనం కలిగి ఉండాలి. మోషే అంత నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, తనను ఏ విధంగా నడుచుకున్నాడో అదే విధంగా యెహోషువా, ఆ క్వాలిటీస్ అన్ని కూడా యెహోషువాలో చూడగలుగుతాం. ఈరోజు మనం ముందున్న నాయకుల క్వాలిటీస్ మనలో మనం అవన్నీ కలిగి ఉండాలి. ఏదో వస్తున్నాం మనం బిల్డ్ అవుతున్నాం కాదండి, మన ద్వారా అనేకులు కట్టబడాలంటే ఇండివిజువల్ గా ఈవెన్ వన్ పర్సన్ ఈజ్ ఎనఫ్. ఒక పర్సన్ ని రెస్పాన్సిబుల్ గా తీసుకుంటే ఆల్మోస్ట్, ఇక్కడ ఎంత మంది ఉన్నారు, 9 మెంబర్స్ ఉన్నారు, 9 to 14 మనం అప్రాక్సిమేట్లీ 15 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఓకే, మీకు ఎక్కువ సామర్థ్యం ఉందా ఇద్దరిని తీసుకోండి, ఇంకా ఎక్కువ సామర్థ్యం ఉందా ముగ్గురిని తీసుకోండి. అలా ఇండివిజువల్ గా మీరు వ్యక్తిగతంగా కౌన్సిల్ చేయడం ప్రారంభించండి. ఐఎమ్ నాట్ ఎనఫ్, ఐఎమ్ నాట్ సూటబుల్ అనుకోకండి, బికాస్ గాడ్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు బిల్డ్ ఎవ్రీ వన్. మీ ద్వారా ఒక్క ఆత్మ కట్టబడ్డ ఎంత సంతోషం, మీరు ఎంత ధన్యులు అవుతారు, ఎంత బ్లెస్ చేయబడ్డ వారైతారు. చూడండి, ఒక పర్సన్ ద్వారా ఇజ్రాయెల్ అందరూ బ్లెస్ చేయబడ్డారంటే ఎంత గొప్ప ఆధిక్యత పర్సన్ కి. సో మీ ద్వారా కనీసం ఈవెన్ వన్ మెంబర్ అయినా బ్లెస్ అయ్యారంటే ఎంత ప్రివిలేజ్, వన్స్ థింక్ చేయండి ఒకసారి. సో ఇండివిజువల్ గా మనం కూడా ఆ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. సంఘంగా కూడడం మానకూడదు అని వాక్యం తెలియచేస్తున్నది వాక్యం, అది రూల్ అయి ఉంటుంది మనకి. కాబట్టి మరి ఒకసారి పదే పదే తెలియచేస్తున్నాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇదేదో లా ప్రకారం ఇదేదో మీరు జాయిన్ అవ్వాలని ఏదో అని కాదు, కానీ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీ ద్వారా అనేకులు కట్టబడాలి. వస్తున్నారు జాయిన్ అవుతున్నారంటే రాబాకండి, నేర్చుకోవట్లేదంటే నో నీడ్ కదండి జాయిన్ అయ్యి మనం ఏం నేర్చుకోవట్లేదంటే. బట్ ఇండివిజువల్ గా మనం ఎంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలో వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సిస్టర్, రియల్లీ చాలా బ్లెస్ అయ్యాం మైండ్ రెన్యూయింగ్ సెషన్. అనేక విషయాలు మీరు మాకు తెలియచేశారు. వన్ థాట్ మనం కలిగి ఉండాలి, హోలీ స్పిరిట్ మనము ఒకే థాట్ కలిగి ఉండాలని, ఫస్ట్ ప్రియారిటీ గాడ్ కి ఇవ్వాలని, ప్రతి దాంట్లో సాటిస్ఫై అయ్యే జీవితం మనం కలిగి ఉండాలని, ఆయన ప్రణాళిక ఉద్దేశాలు అన్నింటినీ మనం నెరవేర్చాలని. సో ఆయన చేసిన మేలను మనం మర్చిపోవద్దని. సో దేవుడు మనకు అథారిటీ ఇచ్చాడు, ఏది కూడా ఆయన ఇండివిజువల్ గా చేయడు, రియల్ గా మనం గుర్తుంచుకోవాలి. తానంతట తాను ఏది చేయలేడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది సేవ చేయాలని. సేవ చేయాలంటే మైక్ పట్టుకొని ప్రీచింగ్ చేయడము, లేకపోతే లేకపోతే వాక్యం చెప్పడము, ఇదే కాదు సేవ అంటే. హెల్పింగ్ మినిస్ట్రీస్ ఆల్సో, ఈ దేవుని చిత్తం అయితే కాలింగ్స్ గురించి కూడా ఐ విల్ టీచ్, బికాస్ నేను నేర్చుకున్న విషయాలు టు టీచ్ ఆల్ దోస్ సబ్జెక్ట్స్ టు యూ, బికాస్ నేను బ్లెస్ అయ్యాను, మీరు కూడా బ్లెస్ అవ్వాలని నాకు ఆలోచన నేను కలిగి ఉంటున్నాను. సో మినిస్ట్రీ అంటే ఏంటి అంటే మనం నేర్చుకుంటున్నాం పాట అక్కడక్కడక్కడ టచ్ అవుతూ వస్తున్నాయి పాయింట్స్, బట్ క్లియర్గా ఒక సబ్జెక్ట్ వైజ్గా మనం నేర్చుకుందాం. దేవుని చిత్తం అయితే మనం రానున్న దినాల వాటి అన్నిటిని నేర్చుకుందాం. సో ప్రీచింగ్ టీచింగ్ ఒక్కటే సేవ కాదు. ప్రీచింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళే గొప్ప మనం కాదని కాదు, ఇండివిజువల్గా మనందరం కూడా వర్క్ చేయాలి. ఒక కలిసి టీం మెంబర్గా మనం వర్క్ చేస్తేనే ఏదైనా సంఘం అనేది పరిపూర్ణతలోకి వెళ్తుంది, పరిపూర్ణమైన అనుభవం మనం చూడగలుగుతాం. సో టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా మీకై మీరు స్వతహాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సంఘంగా కూడడం మానకూడదని వాక్యం తెలియచేస్తుంది. సో మరొకసారి పదే పదే నేను మీకు తెలియచేస్తున్నాను. సో ఇది నాకు మీకు మనందరికి హెచ్చరిక అయి ఉంటుంది. ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన క్రైస్తవుల వలె మనం ఉండాలి. సో ప్రీచింగ్ చేస్తేనే కాదు, మనం ఈవెన్ ఒకరిని కౌన్సిల్ చేసినా ఇట్స్ ఆల్సో మినిస్ట్రీ, అది కూడా ఒక మినిస్ట్రీ అయి ఉంటుంది. సో వాటన్నిటిని మనం గమనిద్దాం, ఆ ప్రకారం మనం జీవిద్దాం. థ్యాంక్ యూ సిస్టర్, దేవుని మహాకృపను బట్టి ఇది వరకు మనం 2 సెషన్స్ ని కంప్లీట్ చేయడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగు. కీర్తి సిస్టర్, మీరు నేర్చుకున్నటువంటి విషయాలు తెలియచేశారు. మిగతా పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంను బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి సెషన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేద్దాం రానున్న తరగతిలో. ఇది వరకు మీరు రియల్ గా చక్కగా తెలియచేశారు. బ్లెస్ యూ కీర్తి సిస్టర్ అండ్ రవలి సిస్టర్. అదేవిధంగా సిద్ధపడి వచ్చిన వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు కూడా ఓపికగా చక్కగా అనేక విషయాలు నేర్చుకున్న విషయాలు మరొకసారి మీరు మైండ్ రెన్యూ చేసుకుంటున్నారని, వాక్యాన్ని నెమరు వేస్తున్నారని, ఆవు ఏ విధంగా అయితే
తిన్నటువంటి ఆహారాన్ని నెమరు వేస్తుందో, విన్న వాక్యాలను అన్నింటినీ కూడా మీరు నెమరు వేస్తున్నారు, బలపడుతున్నారు అని విశ్వసిస్తున్నాను. ఇంతవరకు ఓపికగా చక్కగా మీరు పేషెన్స్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం యొక్క సెషన్ ని ఎండింగ్ ప్రేయర్ తో మనం క్లోజ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రేయర్ లో ఏకీభవించండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మడానికి వందనాలు వేసేయ. గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సెషన్ లో దేవ మాతో మీరు అనేక విషయాల్లో మాట్లాడినందుకు వందనాలు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మిడ్స్ ఆఫ్ అస్. మా మధ్యలో మీ సన్నిధి నుంచి నడిపించినందుకు వందనాలు. థ్యాంక్ యూ అలాట్ దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో ప్రభా, మేము నీ పోలికగా చేయబడ్డామని మీరు తెలియచేశారు. మాకు ఇచ్చినటువంటి పవర్ని బట్టి, అథారిటీని బట్టి పరిశుద్ధులుగా ఉన్నటువంటి మేము సంపూర్ణమైనటువంటి అనుభవం కలిగి ఉండాలని మీరు ఇష్టపడుతుంటున్నారు. హోలీ స్పిరిట్, మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మైండ్ రెన్యూయింగ్ సెషన్స్ ద్వారా నా తండ్రి మీరు మాతో మరొకసారి మాట్లాడుతున్నందుకు వందనాలు ఏసయ్యా. ఇండివిజువల్ గా దేవా మేమందరం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలో మీరు మాకు తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, వి లవ్ యూ, రియల్లీ వి ప్రేజ్ యూ. దేవా మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాం. మాటల మాటకే కాదు తండ్రి, ఆ రెస్పాన్సిబిలిటీ మేమందరం ఇండివిజువల్ కలిగి ఉంటాం దేవా. మేమందరము నా తండ్రి ఇండివిజువల్ కౌన్సిల్స్ చేస్తాం, అందరినీ నా తండ్రి ప్రోత్సహిస్తాం, సంఘంగా కూడడం మేము మానుకోం ప్రభా. నిజంగా నా తండ్రి ఈరోజు ఒక చక్కని తీర్మానం తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ప్రభా పరిశుద్ధాత్ముడా, మేమందరము వ్యక్తిగతంగా నా తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి లోకంలో పడిపోతున్నటువంటి విశ్వాసులే పడిపోతుంటున్నారయ్యా. అయ్యా లోకం వారిని సిద్ధపరచాలే బాధ్యత నా తను అందరం ఉన్న వారిని బలపరిచే బాధ్యత ఇంకెవరిదని మీరు మాతో మాట్లాడుతుంటున్నారు. కాబట్టి ప్రభా ఈ యొక్క దినంలో మీరు మాతో మాట్లాడుతుంటున్నారు. ఎవరైతే అతను ఇంకా పరుగు పందంలో ఉన్నటువంటి వారిని అతను వెనకబడుతుంటున్నారు, క్రైస్తవులను పిలువబడ్డబడికి, విశ్వాసులను పిలువబడ్డబడికి నేను తండ్రి అయ్యా వారి గురి గమ్మి మర్చిపోయి లోకంలో అతను రెస్ట్ తీసుకుంటున్నారు తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి నీరసిల్లిపోయి ప్రభా కృంగిపోయిన తండ్రి లోకంలో బాధలతో నా తండ్రి అయ్యా అనేక సమస్యలతో ఒత్తిళ్లతో నా తండ్రి పడిపోయిన వారిపైన తండ్రి మేము తండ్రి మేము విఆర్ హియర్ లార్డ్, మేము వారిపైన తండ్రి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటామని నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ఒక చక్కని తీర్మానం తీసుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మేము ఎదుగుతున్నామంటే మేమే కాదండి, మేము పరిగెడుతున్నామంటే మేము మాత్రం పరిగెట్టొద్దయ్యా. మాతో నా తన అనేకులను మేము నా తను పరిగెట్టించే రెస్పాన్సిబిలిటీ మీరు మాకు ఇచ్చారని మేము గ్రహిస్తుంటాం తండ్రి. మోషే ఏ విధంగా అయితే నా తండ్రి అయ్యా కేవలం మోసే మాత్రమే కాదు తండ్రి, తన వెనక ఎంతో మంది నా తండ్రి అయ్యా పరిచారకులు నా తండ్రి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారని మీరు మాకు తెలియచేశారు ప్రభా. ఇదిగో తండ్రి అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే నా తండ్రి ఒక్క రెస్పాన్సిబిలిటీ కాదు తండ్రి, సంఘముగా సమాజముగా నా తండ్రి వ్యక్తిగతంగా మానసికంగా నా తండ్రి అయ్యా స్పిరిచువల్ రెలంలో నా తండ్రి 24/7 మేము కనెక్ట్ అయ్యి ఉండడానికి కృపను దయచేయండి అయ్యా. ఎప్పుడు నా తండ్రి వన్ స్పిరిట్ మేము కలిగి ఉన్నాం కానీ నా తండ్రి ఆ స్పిరిట్ లో కాన్షియస్ కలిగి లేకుండా వన్ మైండ్ వన్ థాట్ మేము ఉండాలని మీరు మాట్లాడి ఉంటున్నారు తండ్రి. ఆ విధంగా ఉండడానికి కృపను దయచేయండి హోలీ స్పిరిట్. ఏ విధంగా అయితే నా తండ్రి అయ్యా మీరు అడ్మినిస్ట్రేషన్ లోకంలో మేము చూడగలుగుతున్నామో అట్టి ఐక్యతను మా సంఘంలో ఈ యొక్క టీమ్ మెంబర్స్ మధ్యలో మీరు కలగచేయండి తండ్రి. ఎంతమంది అయితే రాలేకుండా ఉంటున్నారు ప్రభా వారందరి గురించి నేను ప్రార్థిస్తుంటున్నాను దేవా. ప్రభా మేము భారమైన హృదయంతో ఒక బాధ్యతతో నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వారందరి పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ మేము కలిగి ఉంటామని మంచి తీర్మానం తీసుకుంటున్నాం ఏసయ్యా. అవును తండ్రి, టీం మెంబర్స్ అందరూ నాటువంటి తీర్మానంను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా ప్రారంభించడం చాలా ఈజీ దేవా, దాన్ని ముగించడము కావాలని నీ వాక్యం తెలియచేసింది తండ్రి. ముగింపున తండ్రి అధిక మహిమలో ఉండాలని వాక్యం తెలియచేసింది. ముగింపు ఇంపార్టెంట్ అని తెలియచేశారు ప్రభా. మేమైతే నా తండ్రి అయ్యి ఆత్మానుసారంగా ప్రారంభించిన ఈ జీవితాలు శరీరానుసారంగా ముగించకూడదని వాక్యం తెలియచేసింది ప్రభా. అవును తండ్రి, మా టీం మెంబర్స్, మా సిస్టర్స్, మా బ్రదర్స్ ఎంతో మంది నా తండ్రి ఆసక్తితో ఇందులో నేర్చుకుంటామని వచ్చిన వారు అనేకులు ఉంటున్నారు. కానీ తండ్రి రోజు రోజుకి నా తండ్రి ఈ సంఖ్య తగ్గిపోతుంది ప్రభా. ఆ బాధ్యత మీరు మా పైన పెట్టి ఉన్నారని మీరు మాకు తెలియచేశారు దేవా. ఇదిగో తండ్రి రాని వారిని బట్టి నా తండ్రి ప్రార్థిస్తుంటున్నాను, వారిని క్షమించండి దేవా. ఎందుని బట్టి వారు రాలేకపోతుంటున్నారో, అపవాది ఎన్ని ఆటంకాలు వారి జీవితాల్లో తీసుకొస్తుంటున్నారు, వాటి అన్నింటిని జయించుకోకుండా నా తండ్రి వారు నా తండ్రి రెస్ట్ తీసుకుంటున్నారేమో నా తండ్రి. సారీ ఫర్ దట్ లార్డ్, క్షమించండి దేవా.
వారిని బట్టిన తండ్రి, ఇదిగో మీ సన్నిధిలో మేము ప్రాధేయపడుతుంటున్నామయ్యా. క్షమించండి దేవా, ఇన్ని టీచింగ్స్ ని వాళ్ళు మిస్ అయిపోతుంటున్నారు దేవా, ఈ బోధలన్నీ సత్యమైన బోధల వారు ఉండలేకపోతుంటున్నారు. క్షమించండి దేవా, వారిని క్షమించండి. ఎన్ని సమస్యల ద్వారా వారు రాలేకపోయారో ప్రభా, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో వ్యక్తిగతంగా కుటుంబంలో సమాజంలో నా తండ్రి, ఎన్ని టార్చర్స్ ద్వారా వారు ఉండిపోయారో నా తండ్రి మాకైతే తెలీదు దేవా. హోలీ స్పిరిట్ మీకు తెలుసు, వారిని మీ చేతులకి సమర్పిస్తుంటున్నాను. మా బ్రదర్స్ ని, మా సిస్టర్స్ ని అందరినీ నా ప్రభా రెగ్యులర్ గా జాయిన్ అవ్వడానికి కృపను దయచేయండి తండ్రి. తండ్రి వారు జాయిన్ అవ్వాలంటే మా యొక్క నా తండ్రి మా యొక్క రోల్ ఎంత ఉందో మీరు మాకు తెలియచేశారు ప్రభా. వ్యక్తిగతంగా హోలీ స్పిరిట్ మేము ఆ యొక్క నా తండ్రి బాధ్యత కలిగి ఉండాలని మీరు మాకు తెలియచేశారు. సంఘంగా కూడాలని నా తండ్రి నీ వాక్యం తెలియచేసింది. అవును ప్రభా, సంఘంగా కూడుకొని ఉంటేనే కదా తండ్రి వారి సమస్యలు మాకు తెలిసేది, వారి యొక్క నా తండ్రి బాధలు మేము గ్రహించగలిగేది, వారి గురించి మేము ప్రార్థన చేయగలిగితేది తండ్రి. ఇవన్నీ మేము చేయాలంటే నా తండ్రి సంఘంగా కూడుకోవాలి ప్రభా. కూడాలంటే నా తండ్రి అయ్యా మేము నా తండ్రి వచ్చిన మేమందరం ఆ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలని మీరు మాకు తెలియచేశారు ప్రభా. తండ్రి ఈ క్షణమందు మేము తీర్మానం తీసుకుంటున్నాం ప్రభా, ఇండివిజువల్ గా నా తండ్రి అయ్యా ఎవరో చేస్తారని, దైవ సేవకులు మాత్రమే నా తను నడిపిస్తారని కాదు తండ్రి, మేము నా తండ్రి చేసే ప్రతిది కూడా మీ పరిచర్య అయి ఉంటుందని, మేమందరం నీ దృష్టిలో సమాన వారసులం అయి ఉంటున్నామని మీరు మాకు తెలియచేశారు. అట్టి జీవితం కలిగి ఉండడానికి కృపను దయచేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. వన్ స్పిరిట్ తో, వన్ మైండ్ తో, వన్ కాన్షియస్ తో, వన్ థాట్స్ తో, వన్ ఎమోషన్స్ తో మేము ముందు కొనసాగడానికి కృపను దయచేయండి. టీ మెంబర్స్ అందరినీ నా తండ్రి ఈ యొక్క సెషన్స్ ద్వారా నా తను బ్లెస్ చేసినందుకు వందనాలు ప్రభా. ఇక మీదట కూడా మీరు బ్లెస్ చేస్తారు తండ్రి. ఎస్ లార్డ్, వి బిలీవ్ దట్, మేమందరం విశ్వసిస్తున్నామయ్యా, మేము బలపడుతున్నాం, అనేకులను మేము బలపరుస్తాం తండ్రి. అయ్యా కొత్త వారిని జాయిన్ చేయలేకపోయినప్పటికీ నా తండ్రి ఉన్న వారిని నా తను కాపాడుకోవడానికి కృపను దయచేయండి తండ్రి. అయ్యా సంఘం మీరు కడతారు తండ్రి, మీరు చేయాలంటే నా తను మేము అవైలబుల్గా ఉండాలి. వి షుడ్ బీ ది అవైలబుల్ టు యూ లార్డ్, 100% మేము అవైలబుల్గా ఉండడానికి కృపను దయచేయండి. సహకరించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి, వారికి ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. సెషన్ని డిస్కస్ చేయడానికి నా తన సిస్టర్స్ని ప్రేరేపించి ముందుకు నడిపించిన విధానం బట్టి వందనాలు. లీడ్ చేయడానికి నా తండ్రి నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. టీంలో నా తండ్రి ఓపిక చక్కగా నా తండ్రి వాక్యాన్ని వినడానికి నా తండ్రి వీరందరికి ఇచ్చినటువంటి మా అందరికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇది వారికి పరిశుద్ధాత్మనం ఆత్మ స్వాధీనంలో మీరు ఈ యొక్క సెషన్ నా తండ్రి ముందుకు నడిపించి ముగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, జీవితాలు కట్టుకొని మీరు అక్కడ కొరకు సంపూర్ణమైన పరిశుద్ధ వాళ్ళ జీవించి ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి విశ్వాస వాళ్ళ ముందు కొనసాగిన కృపను దయచేయమని, మీ కృప మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క దినచర్య అంతా మీ చేతికి సమర్పిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన విశ్వాస వాళ్ళ మేము ఈ కాన్షియస్ లో ఉండడానికి కృపను దయచేయమని త్వరలో రాని యేసుక్రీస్తు నామం అడివేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. మహిమ కలుగాక. హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. రియల్లీ హోలీ స్పిరిట్ మాట్లాడారు మాతో, వ్యక్తిగతంగా మమ్మల్ని దర్శించారు, ప్రభు మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు అన్నట్లు అని అనుకున్న వారు ఉన్నట్లయితే మీరు అనేక కన్సల్ట్ అయ్యి మీరు మాట్లాడొచ్చు. ప్రభు మీతో మాట్లాడినటువంటి విషయాలు రియల్ గా దేవుడు నేను ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలని ప్రభు నాతో మాట్లాడారు, రియల్ గానే మాట్లాడారు అని ఎంత మందికి ఏదో చెప్పాలని కాదు, కానీ మీకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలుగ చేస్తేనే మీరు తెలియచేయండి. మీకు రియల్ గా హోలీ స్పిరిట్ మాట్లాడితేనే మీరు కన్సల్ట్ అయ్యి మీరు ఎవరెవరైతే వ్యక్తిగతంగా మీరు టెస్ట్ మనీ షేర్ చేయాలనుకున్నారో సెషన్స్ ని బట్టి, ఈ రోజు సెషన్ ని బట్టి మీరు మాట్లాడొచ్చు ఫర్దర్ గా, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. రియల్ గా మాట్లాడుతాను ఏదో మాట్లాడారు అన్నట్లు కాకుండా
రియల్గా మా మైండ్ రెన్యూ అయ్యింది, మేము బ్లెస్ అయ్యాము. మరొకసారి మా రెస్పాన్సిబిలిటీ మేము తెలుసుకోగలిగాము, మేము ఏం చేయాలో, మేము మాట్లాడగా మేము ఎలా ఉండాలో మాకు అర్థమైంది, మా పర్పస్ ఏంటో దేవుడు మాట్లాడారు. ఈరోజు రియల్గా మన యొక్క పర్పస్ ఏంటో మనం నేర్చుకున్నాం, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ గురించి నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా ఈ విషయాలని మనం నేర్చుకుని ఉంటున్నాం సెషన్ ద్వారా. సో బ్లెస్ అయిన వారు, అదేవిధంగా హోలీ స్పిరిట్ మీతో వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు ఏం మాట్లాడారు వాటన్నిటిని మీరు తెలియచేయాలని ఇష్టపడ్డవారు సెషన్ అయిపోయాక మీరు కాల్ చేసి అదర్వైజ్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీరు అన్నీ తెలియచేయచ్చు ఆ యొక్క టెస్టిమనీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సెషన్లో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి వందనాలు. పాటలు ముఖ్యంగా కీర్తి సిస్టర్ అండ్ రావాలి సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు. వి బ్లెస్ యూ సిస్టర్, సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. రియల్గా మీరు అనేక విషయాలు మాతో పంచుకొని ఉంటున్నారు, నేర్చుకునేటువంటి విషయాలు. సో ఇంకా ఫర్దర్గా సెషన్స్ గురించి ప్రిపేర్ అయిన వారందరూ కూడా నెక్స్ట్ రన్న తరగతిలో మీరు సిద్ధపడి జాయిన్ అయ్యి మీరు కూడా వాటన్నిటిని తెలియచేయాలని క్రీస్తు ప్రేమలో తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, ఇది వరకు చక్కగా ఓపిగ్గా మీరు జాయిన్ అయ్యి అనేక విషయాలు మీరు మాకు తెలియచేసి ఓపిగ్గా సహకరించినందుకు. గమనించండి, సాయంకాల సమయంలో జరుగుతున్నటువంటి క్విజెస్ లో 7-8 హోలీ స్పిరిట్, అదే విధంగా 9-10 నిస్సీ బైబిల్ క్విజ్ లో వీలున్న వారు వాక్యాన్ని చదివి క్విజ్ లో పార్టిసిపేట్ చేయాలని క్రీస్తు ప్రేమలో తెలియచేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో మన మధ్యలో దైవ సేవకులు అబ్రహం పాస్టర్ గారు ఉంటారు, వారు అనేక విషయాలు మనతో మాట్లాడనే ఉంటున్నారు. కాబట్టి మీరు సిద్ధపడి ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి విశ్వాసి వలె ఉండి రానటువంటి వారి గురించి వ్యక్తిగతమైన కౌన్సిల్స్ చేస్తారు, కాల్స్ చేసి మాట్లాడతారు, ప్రేయర్స్ చేస్తారో వారి గురించి, లేకపోతే ఏ విధంగా ప్రోత్సహిస్తారో, ఏ విధంగా బలపరుస్తారో మీరు ఆ విధంగా మీరు బలపరచండి, వారిని నడిపించండి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం, అనేకులను కూడా మనము వేరే వారిని, న్యూ పీపుల్స్ని మనం ఇన్వైట్ చేయలేని సిచ్యువేషన్లో మనం లేకపోవచ్చు. కొందరు హిందూస్ ఉంటారు, అలాంటి వారు వేరే వారిని కౌన్సిల్ చేస్తారు, వారిని నడిపించాలని ప్రయాస పడుతుంటారు. వారు రాలేని టైంలో ఉన్న వారిని కాపాడుకోవడం మన బాధ్యత అయి ఉంటుంది. కాబట్టి రానటువంటి వారి విషయంలో మనము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కలిగి రేపటి దినం సెషన్ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి వీలైనంత వరకు ఎంతమందిని మీరు సిద్ధపరచగలుగుతారో అంతమందిని మీరు సిద్ధపరిచి నడిపించాలని క్రీస్తు ప్రేమలో తెలియచేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మీరు లీవ్ అవ్వచ్చు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.